నమస్తే మేడం. మేడం, ఈసారి జగన్ గారు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మీరు బలగుద్దినట్టు మాట్లాడుతున్నారు, అంతే విధంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువనాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరు ఏమంటారు? ఇది ప్రతిపక్షాలకే, ఇప్పుడు ఏ ప్రతిపక్షం ఉన్నా మాట్లాడే తీరి అదే ఉంటుంది, కాబట్టి వాళ్ళ మాటలు మేము పట్టించుకోము. మా ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు కాదు, చేతలు చేసే ముఖ్యమంత్రి గారు, కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో వైనట్ 175 అని మా నాయకుడు ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా 175కి 175 కొట్టే విధంగానే ఉంటుంది తప్ప మాటలు మేము చెప్పం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, అవి పట్టుకుని మేము వాళ్ళని ఇంకోటి అనుకో, ఎవరున్నా అదే తీరుతో మాట్లాడతారు. ప్రజల్లో కూడా జగన్ గారి పట్ల వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, మీరేమంటారు? ప్రజల్లో వ్యతిరేకత అయితే ఏం లేదండి, ఎందుకంటే ఈరోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే కేవలం పెత్తందారులు మాత్రమే వాళ్ళకి మంచి జరిగేది. ఏ రోజు కూడాను పేదలను పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు, ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబం, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో 84% ఉన్నది, అవునా కదా రాష్ట్రంలో, మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, మరి 30 లక్షల ఇల్లు కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి పేదలకే ఇచ్చాడు, కాబట్టి ఖచ్చితంగా పేదలంతా కూడాను సీఎం గారు వెంటే ఉంటారు, ఆయన్నే మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడానికి 100% అవకాశాలు అయితే ఆయనకే ఉన్నాయి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జునుడిని అభిమన్యుని కాదని చెప్పేసి పదే పదే ప్రతి మీటింగ్లో మన రాప్తాడు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అర్జునుడు అయి ఉంటే సొంత చెల్లెల్ని విమర్శిస్తుంటే సొంత పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి విమర్శించేలా చేయడం అవసరమా, అది కరెక్టా అని చెప్పేసి అంటున్నారు మేడం? అది వాళ్ళ కుటుంబ విషయం, అది వాళ్ళ కుటుంబ విషయం. అట్లాగే ఇప్పుడు షర్మిలమ్మ గారు మా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ఫస్ట్లో, మరి జగన్ గారిని అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఆవిడ మాకు పనిచేశారు కాబట్టి మేము ఆవిడ గురించి మాట్లాడకూడదు మాట్లాడము, కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన సొంత చెల్లెళ్ళుగానే అందరినీ భావిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క చెల్లెమ్మకి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఇళ్ళు కానివ్వండి అన్నీ కూడాను ఈ రోజున మహిళలుగా మాకే ఇస్తున్నాడు, మరి వాళ్ళకి ఇంట్లో జరిగిన ప్రాబ్లం ఏంటనేది ఎవరికీ తెలియదు, దాని గురించి మేము మాట్లాడటం కూడా మాకు అనవసరం. ఇప్పుడు రాప్తాడు సభ రీసెంట్గా ఏదైతే జరిగిందో అది విజయవంతంగా జరిగిందని చెప్పేసి మొత్తం వైసీపీ శ్రేణులన్నీ కూడా హర్షభావం వ్యక్తం చేస్తున్నాయి, కానీ ఇదే సభలో ఒక రిపోర్టర్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇది రౌడీ మీకులు వైసీపీ వాళ్ళంతా కూడా, అంటే వైసీపీ కార్యకర్తలను కూడా ఒక రౌడీ మూకల్లాగా వ్యవహరిస్తున్నారంటున్నారు, మీరేమంటారు? ఎవరు రౌడీ మూకలు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడ మహిళ ఆడ ఎంఆర్ఓ గారిని వనజాక్షి గారిని అట్లాగే రోడ్డు గిడ్చుకొట్టారు, అటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో లేవే, మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడింది మన ఆయన టీడీపీ ఎమ్మెల్యే నెందులూరు ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఆయన మాట్లాడిన తీరు వేరే. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు రౌడీలు లేరు, గోండాలు లేరు, గోండాయజాలు చేయాల్సిన అవసరం లేదు, మా నాయకుడు మమ్మల్ని అట్లా చూడటం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా ఇప్పుడు విలేకరులు ఉన్నారు, ఎంతవరకు చేయాలో వాళ్ళు అంతవరకే చేయాలి. ఇప్పుడు ఆడాళ్ళు అభిమానంతో జగన్ అన్న మీద అభిమానంతో డాన్సులు వేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి వాళ్ళని కింద నుంచి పైకి వీడియోలు తీయడం అనేది కరెక్ట్ కాదు, అట్లా వీడియోలు తీసి చేస్తున్నారు కాబట్టే మా నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళు అడ్డుకున్నారు, ఇది జరిగింది అంతవరకు. అంటే ఆయన కొట్టడం కారణం అసభ్యంగా వీడియోలు తీస్తున్నారు, అంతే అసభ్యకరంగా. ఇప్పుడు ఆడాళ్ళు అభిమానంతో డాన్స్ చేస్తారు, ఊగుతూ ఉంటారు, జెండాలు పట్టుకుని ఊపుతూ ఉంటారు, ఇవన్నీ కూడా ఆయన వీడియో తీసుకోవడం, ఖాళీ కుర్చీలు ఎక్కడున్నాయి? ఖాళీ కుర్చీలు ఆ జనసందోహాన్ని మీరే చూశారు, మళ్ళీ ఖాళీ కుర్చీలు ఎక్కడున్నాయి? ఆయన వీడియోలు తీసుకుంటా బయలుదేరారు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా కుట్రపూరితంగా మా మీద ఇట్లాంటివన్నీ చేయాలనుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనిషిని మా గుంపులో పంపిస్తున్నారు, ఆ గుంపులో జరిగిన ఘోరాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారు, అంతకు మించి ఏమీ లేదు. మేడం, ఈసారి ఖచ్చితంగా 175కి 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం అంటున్నారు, అట్లీస్ట్ 110 స్థానాలను గెలిచే అవకాశం ఉందా? 175కి 175 ఖచ్చితంగా కొడతాం, ఇందులో డౌట్ లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకుంటాం. మనతో పాటు ఉన్నారు గుంటూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ డేవిడ్ రాజు గారు ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అతనికి లేటెస్ట్గానే ఈ పదవి రావడం జరిగింది, ఇది మామూలు విషయం కాదని చెప్పేసి ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. సార్, ఈ పదవి మీకు రావడానికి ముఖ్య కారణం ఏంటి? కష్టపడే వాళ్ళకు మీ పార్టీలు ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? ఎంతవరకు ఇది సమంజసం? నమస్కారం అండి. తప్పకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా
పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలను గుర్తించి వారికి ప్రాధాన్యతనిస్తూ ఇటు ప్రభుత్వ పరంగా కానీ నామినేటెడ్ పోస్టులు కానివ్వండి లేకపోతే పార్టీ పదవులు కానీ అన్నీ కూడా అన్ని వర్గాలకు సమంగా అందాలనే గతంలో ఎవరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే క్రమంలో ఇప్పటికే నేను టౌన్ జేసీఎస్లో కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మేము చేసినటువంటి ఈ వర్క్ అదంతా కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ కందుల రవీంద్రారెడ్డి గారు గుర్తించి మరి ఆయన జిల్లా స్థాయిలో తీసుకుంటే మీ సేవలు ఇంకా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేయడం, అదేవిధంగా నాకు ఇక్కడ పూర్తిగా సహకరించినటువంటి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రముఖ వేణుగోపాల స్వామి రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి మేక వెంకటరామిరెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా సహకరించి నాకు చేదోడుగా ఉన్నారు. నా పనిలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వీళ్ళందరి సహకారంతో నేను ఈరోజు నా జిల్లా స్థాయికి ఎదగలిగానంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం, ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మామూలుగా ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మీరు జేసీఎస్ కోఆర్డినేటర్గా అయ్యారు, సో బాధ్యత అనేది ఇంకా ఎక్కువ రెట్టింపు ఉన్నదానికన్నా ఒక 10 రేట్లు రెట్టింపు అనేది చెప్పుకోవాలి. 10తో పాటు బాధ్యత కూడా మీద చాలా ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడున్న మీకు ఈ తక్కువ టైంలో కూడా మీరు దీన్ని ఎలా నిర్వర్తిస్తారు, విజయాన్ని ఎలా చేకూరుస్తారు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే బాధ్యత మరింతగా పెరిగిందనడానికి కారణం ఏంటంటే మరి ఇప్పటికీ కేవలం ఒక పట్టణ పరిధిలోనే పనిచేసినటువంటి నా ఈ సేవలు జిల్లా స్థాయిలో విస్తృతంగా చేస్తూ అదేవిధంగా ప్రత్యేకించి మా కాన్స్టిట్యూన్సీ మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి లోకేష్ బాబుని లాస్ట్ 2019 ఎలక్షన్లో ఓడించడంలో మేమందరం కూడా భాగస్వాములయ్యి ఓడించడం జరిగింది. ఈసారి కూడా మరి రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడం కోసం ఖచ్చితంగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ అదనంగా జిల్లా స్థాయిలో కూడా నా సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించాలనే ఆలోచనతో ఉన్నాను సార్. ఖచ్చితంగా కష్టపడి పనిచేసి రేపు 2024 జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం, ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా పూర్తి శాయశక్తులు నేను పార్టీకి నా సేవలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నాకు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్గా రావడానికి మరి వారి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి నాకు తోడ్పాటును అందించినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వి విజయసాయిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తమ మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే కనుక మనం గత పాలన ఇప్పుడు పాలన కనుక పోల్చుకుంటే ఆయన పరిపాలన అంతా కూడా పారదర్శకంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరైతే నిజమైన పేదలు అర్హులు ఉన్నారో వారికి నేరుగా పథకాలు అందించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమ పథకాలు ముఖ్యంగా దళారులు మధ్యవర్తులు లేకుండా, మీరు ఒక్క చిన్న విషయం మీకు తేడా చెప్తానండి, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అక్రమమైన కార్యక్రమాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి పరిస్థితి లేదండి. ఏ నాయకుడి దగ్గరికో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదండి. నేరుగా సచివాలయంకి లేకపోతే వాలంటరీ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా వారు ఏ పథకానికి అర్హులో అవన్నీ కూడా ప్రజలకు నేరుగా తెలియజేయడం వాళ్ళ చేత అప్లై చేయించడం ఆ పథకం నేరుగా ఎటువంటి రికమెండేషన్ మధ్యవర్తులు లేకపోతే లంచాలకి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందేటువంటి గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన ఈ రోజున ఇంత విజయవంతంగా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం సార్. సార్ ఒక మాట ఏంటిదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ ప్రజలకు జరిగిన అవకాశాలు కానీ న్యాయం కానీ ఏంటిది లేదా అభివృద్ధి కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ప్రజలకు జరిగిన అభివృద్ధి కానీ ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం చెప్పమంటే అంటే ప్రత్యేకించి ఎస్సీ ప్రజలనే ఏమి లేదండి. అయితే గతంలో ఎస్సీలను ఇంకా కొంచెం చులకనగా చూసే భావమే కనపడేదండి. ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు పార్టీలు లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు అయితేనే వాళ్ళకి లబ్ధి చేరే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అట్లా లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ప్రత్యేకించి అన్ని కార్యక్రమాలు చేస్తూ రిజర్వేషన్ పరంగానే కాకుండా ఇంకా అంతకు మించి అదనంగా రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అదనంగా ఎస్సీలకి ప్రయోజనం కలిగే విధంగా ఆయన చేస్తూ ఉన్నారండి. గత పాలనతో పోల్చుకుంటే కనుక ఖచ్చితంగా చిన్న ఉదాహరణ చెప్పగలనండి. విదేశీ విద్య గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కేవలం
5 లక్షల నుంచి 15 లక్షలు మ్యాక్సిమం 5 లక్షలు మొదలుకొని 15 లక్షల వరకు అది ఆగిపోయేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీలు ప్రాధాన్యత గుర్తించి ముఖ్యంగా వీళ్ళు విదేశాల్లో చదువుకోవాలంటే మనం చేయూతనివ్వాలని చెప్పి ఆ అమౌంట్ని సార్ ఏకంగా ఇప్పుడు 1,20,00,000 పెంచడం జరిగింది సార్. చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే కనీసం విదేశాలకు వెళ్ళి చదువుకోలేని ప్రతి పేద ఎస్సీ విద్యార్థికి ఇది ఒక బంగారు అవకాశంగా మనం చెప్పుకోవాలి సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా ఎస్సీ సామాజిక వర్గాలన్నీ కూడా రుణపడి ఉంటాయి సార్. తప్పకుండా ఇప్పుడు 175కు 175 ఖచ్చితంగా కొడతామని చెప్పేసి జగన్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం రావడం జరుగుతుంది. సో రీసెంట్గా ఇప్పుడు రాప్తాడు కూడా 10 లక్షల మందితో విజయవంతం జరిగిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలందరూ కూడా సంతోషం వెలబుచ్చుతున్నారు. సో నిన్న జరిగిన రాప్తాడు సభ గురించి కానీ జగన్ గారు చెప్పే 175 సీట్స్ గురించి కానీ మీ అభిప్రాయం? అయితే మా ఆలోచన ఒకటే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ధైర్యంగా చెప్తున్నారు, నేను మీకు మీ కుటుంబానికి మంచి చేశాను అని అంటేనే నాకు ఓటేయండి. ఇది వాస్తవం సార్. ఎందుకనంటే కనుక మీకు ఇంతకుముందే చెప్పాను, ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకంగా లంచాలకు తావు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా పేదవాడికి అందుతున్నాయి. కాబట్టే ఈ రోజున అంతమంది సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చారు అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ విధమైనటువంటి సంక్షేమం అభివృద్ధి మాకందరికి కూడా అందుతే అనే నమ్మకంతో ఈ రోజున అంతమంది జనం రావడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఎవరిని కూడా బలవంతంగా తీసుకొచ్చే పరిస్థితులు ఈ రోజున లేవు సార్, స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశారు, ఖచ్చితంగా మేము ఆయన వల్ల మేము లబ్ధి పొందుదామని వాళ్ళు నమ్మబట్టి ఈ రోజున అంతమంది జనం స్వచ్ఛందంగా తరలి రావడం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు, అంటే ఒకప్పుడు ఆ ఇద్దరు పొత్తులో ఇద్దరు కూటమిలో ప్రభుత్వం రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కూటమిగా ఏర్పడి ఇప్పుడు జగన్ గారిని ఓడించే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? అయితే దీంతో నేను ఏకీభవించాను సార్. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడనే ధైర్యం ఏంటంటే నేను ప్రజలకు మేలు చేస్తున్నాను, ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయనకి అండగా నిలబడుతుంది. వీళ్ళు ఎన్ని కూటమిలు పెట్టుకున్నా, ఎందుకనంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు మేనిఫెస్టోను కూడా తీసేసిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా నవరత్నాలు ఏవైతే ప్రకటించారో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి న్యాయం చేశాడు. కాబట్టి వీళ్ళు ఎన్ని కూటములుగా ఏర్పడినప్పటికీ కూడా మీకు స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మీకు ఆలోచన లేదు. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే ఈ పొత్తు అని చెప్తున్నారు తప్ప మేము అధికారంలోకి వస్తే మేము ప్రజలకు ఈ మేలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా మేము ఈ పథకాలు అందిస్తామనేటువంటి వాళ్ళ దగ్గర ఆ స్పష్టత లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను మీకు ఈ మంచి చేశాను, ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా నేను అందించాను, కాబట్టి నాకు ఖచ్చితంగా మీరు అందరూ అండగా నిలబడాలని ధైర్యంగా అడుగుతున్నారు. కాబట్టి నిజంగా మీరు అటువంటి ధైర్యం కనుక మీ దగ్గర ఉంటే మీరు విడివిడిగా పోటీ చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కుట్రతో మరి ఇటువంటి మంచి పరిపాలన మళ్ళీ రాకూడదు, మేము అడ్డదారిలో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని అధికార కాంక్షతో తప్ప ఈ పొత్తు అనైతికమైనటువంటి పొత్తు సార్. ఎందుకనంటే కనుక ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక పార్టీని స్థాపించినప్పుడు మరి ఆయన ఏదన్నా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. మరి ఆయనకి ఇంతవరకు పర్సనల్ జెండా కానీ ఎజెండా కానీ ఏమీ లేదు. ఆయన ఎజెండా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతావని నిన్ను నమ్మి నీ పార్టీ కోసం నీ ఇంతమంది కార్యకర్తలు మహిళలు ఇంతమంది నీ వెనక నడుస్తున్నారు కదా, మరి నువ్వు వాళ్ళకేం సమాధానం చెప్తావు? కేవలం చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ముఖ్యమంత్రి చేస్తే మరి నువ్వు అనుకున్నటువంటి ఆశయం సాధించగలవా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ధ్యేయం తప్ప నీకు ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన అతని దగ్గర లేదు. కేవలం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా విధంగా ఆయన ఓడించాలనే ఉద్దేశంతో జరిగేటువంటి కుట్రలో భాగం తప్ప ఇది అనైతిక పొత్తుగా నేను భావిస్తూ ఉన్నాను సార్. జగన్ గారి రాప్తాడు సభ ఏదైతే ఉందో 10 లక్షల మందితో విజయవంతంగా జరిగిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి ధీటుగా ఆపోజిట్ పార్టీ కూడా 10 లక్షల మంది కాదు పట్టుమని 5 లక్షల మంది కూడా రాలేదు. సో అది కూడా నిజం కాదని చెప్పేసి అంటున్నారు. అలాగే అక్కడికి వచ్చిన రిపోర్టర్ పైన లేకుంటే ఫోటోగ్రాఫర్ పైన దాడి చేస్తున్నారు. సో జగన్ గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాడికి పాల్పడతారు తప్ప ఒక్కరు కూడా మనుషుల్లోకి చొచ్చుకుపోయేటట్టుగా మనసును దోచుకునే విధంగా ఉండరని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు భారీ బహిరంగ సభ ఎంతో విజయవంతమైంది. ఆ బహిరంగ సభ చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి
కింద తడుస్తుంది, ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏ వాళ్ళు ఎన్ని కూసినా కానీ 2024లో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఈ రోజున దశ దిశ పవర్ఫుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నిన్న లోకేష్ పెట్టిన మీటింగ్కి జనాలు లేక వెలవెల్లాడారని వాళ్ళ ఎల్లో మీడియాలను వచ్చింది, అదొకసారి చూసుకోమాను. వాళ్ళు పెట్టిన బహిరంగ సభలను చూసుకోమానండి, వాళ్ళు పెట్టిన మీటింగులను చూసుకోమానండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక ధ్యేయంతో ఆయన సంక్షేమ కార్యక్రమాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఎంతో అభివృద్ధి బాటగా అభివృద్ధి పయనంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అలాగ వ్యాఖ్యానించడం వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. సార్, జగన్ గారు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. సో అక్కడ అంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఏర్పడ్డప్పుడు గెలిచారు. సో ఈసారి కూడా మళ్ళీ అది రిపీట్ కాబోతుంది అంటున్నారు, మీరు ఏమంటారు సార్? ఎవరు ఎన్ని కూటములు వచ్చినా, మహాకూటమి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి. సార్, జగన్ గారు ఈసారి మళ్ళీ గెలవడానికి ముఖ్యమైన అంశాలు చెప్పమంటే ఏమని చెప్తారు అసలు మీరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు, మహిళా ఓటు బ్యాంకు, అదేవిధంగా మహిళలకు ఆయన చేసిన సాహసోపేతమైన సంక్షేమాలు, ఆయన చేసిన యొక్క కార్యక్రమాలు ఈ రోజున ఆయన్ని గెలిపిస్తాయని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 105 అని ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఆ స్లోగన్కి వైసీపీ కార్యకర్తలు అందరం కూడా, నాయకులందరూ కూడా ఎవరికి వారే స్టార్ క్యాంపెయినర్లుగా రేపు క్యాంపెయిన్ చేసి గెలిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్, 175కి 175 అని అంటున్నారు ప్రతిసారి కూడా. సో అది ఎలా సార్, ఎలా సాధ్యమవుతుంది సార్? అది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటున్నారు, మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రతిపక్షాలు కాన్ఫిడెన్స్ అనుకోనివ్వండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోనివ్వండి, అభివృద్ధి సంక్షేమాలు మాతో ఉన్న ప్రజలు కానివ్వండి, అదేవిధంగా మా చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరి ముఖ్యంగా గెలిపిస్తాయి. అన్ని మతాలని, అన్ని కులాలని, అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. సింపుల్ ఉదాహరణ చెబుతున్నా, మాకు అమరావతి ప్రాంతంలో మేము బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 4 సంవత్సరాలుగా నిరసన దీక్ష చేశాం. ఇప్పుడు నేను ఒక లాయర్ని, ఏదన్నా ఎవరైనా వస్తే ఇది కోర్టు అంశం, ఇది ఇప్పుడేం కాదు తర్వాత రండి అంటాం. ఆయన కోర్టు అంశాలు ఉన్నా కానీ 3 రాజధానులు సాధించారు, ఇంగ్లీష్ మీడియాను సాధించారు, ఇళ్ల పట్టాలు సాధించారు. ఆ రకంగా కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ధైర్య సాహసాలతో ఈరోజున ప్రజలందరూ ఏకీభవిస్తారు. సార్, మీరు లేరు అంటున్న కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటిదంటే, మొన్న రీసెంట్గానే లోకేష్ బాబు గారు మాట్లాడుకుంటూ వెంటనే మేము అధికారంలోకి రావడం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఊసలు లెక్కించడం పక్కా అని చెప్పేసి అంటున్నారు, ఇది జరిగే పని అంటారు? ఇప్పుడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళు వాడిని కలుపుకొని, వీడిని కలుపుకొని, ఆడిని కలుపుకొని దేశంలో చెత్త చెదారం అంతా పోగేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా గెలిచే ప్రసక్తి లేదు. కనుక ఈ రోజున మేము సింగిల్గా పోరాటం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటారు సింహం సింగిల్గా వస్తుందని, అందుగురించే ఇక రేపు నుంచి మేము స్లేవ్ మడత పెడతాం, ఏది ఎప్పటికీ కూడా వాళ్ళని తుడిచిపెట్టేస్తాం, అందులో ఏం సందేహం లేదు. 2024లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సార్, ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉందంటారు ఇప్పుడు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ, ఎందుకంటే క్యాపిటల్ అంశం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరేమంటారు? మేము చెప్తున్నాం కదా, 3 రాజధానులు ప్రకటించినప్పుడే అమరావతి ఏరియాలో, విజయవాడ, కృష్ణా జిల్లా ఏరియాలో వైసీపీ ప్రభుత్వానికి అధికారంగా సీట్లు ఎక్కువ వచ్చాయి. అది చాలు కదా, అదే ఎవిడెన్స్. ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంటున్నారు? మళ్ళీ వస్తాయి. అందులో వీళ్ళు దీక్ష చేసిన ఏం ఎఫెక్ట్ పడదు? ఏముండదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు? మళ్ళీ తప్పనిసరిగా వస్తుంది. సార్, ఇప్పుడు 2 నెలలు కూడా మనకు ఎన్నికలు అనేవి లేవు. ఈ టైంలో ప్రధానంగా ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి కాకపోవచ్చు, లేకపోతే ఇక్కడ మంగళగిరిలో సంబంధించింది కావచ్చు, వైసీపీ పార్టీ అనేది బలహీన పడుతుందని చెప్పచ్చా, లేకుంటే స్ట్రాంగ్ అవుతుందని చెప్పచ్చా? బలహీన పడింది అనటానికి అసలు కారణాలు ఏముండే ఏం లేదు కదా. పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన పనులు, డెవలప్మెంట్స్, అట్లాగే ప్రజలకి చేసిన మంచి, కరోనా టైంలో ఎవరు ఇళ్లలోంచి కూడా బయటకు రాలేని టైంలో మన ప్రభుత్వం సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు, అవన్నీ చూసి పార్టీ రోజు రోజుకి డెవలప్ అయితే తప్ప ఏ కారణం చేత మీరు అన్నట్టుగా గ్రాఫ్ కిందకు పడిపోతే మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు ప్రధానంగా అనేది ఏంటంటే, ఇప్పటికీ అభ్యర్థి అనేది స్థిరంగా ఒక్కరు కూడా లేరు. మొన్న గంజి చిరంజీవి గారిని ప్రకటించి మళ్ళీ ఇప్పుడు మార్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో బలమైన అభ్యర్థి లోకేష్ బాబు గారిని ఎదుర్కొనే అభ్యర్థి లేరు అని అంటున్నారు, మీరేమంటారు? బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు,
ఇక్కడ లేరు, మారుస్తున్నారు అని అంటున్నారు కదా. అసలు అదే టీడీపీ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ రోజుకి కనీసం ఒక్క చోట అన్నా సరే ఇక్కడ మా అభ్యర్థి ఫలానా అభ్యర్థి పోటీ చేస్తాడని చెప్పాడా, ఇక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడని ఎవరు చెప్పారు, ఇవన్నీ వరకు వాళ్ళ ఊహాగానాలు తప్ప. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు రా కదలు రా మీటింగ్లో ఏం చెప్పాడు, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎక్కడా కూడా ప్రకటించం, ఎవరి కాళ్ళు ఎవరన్నా స్వచ్ఛందంగా ప్రకటించుకుంటే వాళ్ళ వ్యక్తిగతమే తప్ప అది పార్టీ నిర్ణయం కాదు, పార్టీ నిర్ణయం ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మేము తెలియపరుస్తామన్నారు. ఎందుకు అంత భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు? మీకేమనిపిస్తుంది సార్, అట్లా డైరెక్ట్గా ఆయన ఒక మీటింగ్లోనే చెప్పడాన్ని బట్టి మీరు ఎట్లా చూస్తున్నారు? మేము ప్రకటించము అని అంత బహిర్గతంగా చెప్పడానికి మీరు ఎట్లా? కేవలం భయమే, భయం తప్ప రెండోది లేదు. ఎందుకు, మా నాయకుడు ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా 65 నుంచి 70 స్థానాలు ప్రకటించేశాడు. ఇప్పుడు 6 లిస్టులు 7 లిస్టులు వచ్చినాయి. అట్లా నువ్వు కనీసం ఒక్క లిస్టు ఒక్క అభ్యర్థి కనీసం నీ కొడుకైనా మంగళగిరిలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము ధైర్యం ఈ చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు, వాళ్ళకి లేకే వాళ్ళ క్యాండిడేట్లు ఒక ఎవరు వీళ్ళు అనౌన్స్ చేయగానే ఇంకొక ఆయన ఈయన దత్తపుత్రుడు వచ్చేసి ఆయన నేను 2 ఇచ్చాను నేను 2 ఇస్తాను ఇక్కడని అంటాడు. సో సపోజ్ అతను 175 ఇస్తే 175కి ఇచ్చే దమ్ము ధైర్యం ఈ దత్తపుత్రుడికి ఉందా? లేదా దత్త తండ్రికి ఎందుకు ఈ నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాను? చంద్రబాబు నాయుడు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు? ఒక్కసారి ఏదో ఇప్పుడు అంటున్నాడు, ఈరోజు నేను పొద్దునే ఇక్కడ సోషల్ మీడియాలో చూసా, సిద్ధం సవాల్ సంసిద్ధంగా ఉండారా జగన్మోహన్ రెడ్డి, రండి బహిరంగ చర్చకి, ఎనీ టైం మా పార్టీ నీకు సమాధానం చెప్పడానికి ఒక గ్రామ స్థాయి కార్యకర్త చాలు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ధైర్యంగా, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, ఆయన బటన్ నొక్కిస్తున్న సంక్షేమం, ఒక భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికగా సెంట్రల్ గవర్నమెంటే కొన్ని కొన్ని మన స్కీమ్లు ఏదైతే ఉన్నాయో అవి కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో అమలుపరచమని చెప్పి డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారే తెలియపరిచిన విషయాలు ఎన్నో ఉన్నాయి, అది మీ అందరికీ తెలుసు. ఒక్కటన్నా ఆ జరిగిన ఏదైనా సరే లేదా బటన్ నొక్కి మా నాయకుడు ఏదైతే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు జనాలకు పంచాడో వాటిలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా? అటు గురించి మనం మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎంతసేపటికి డెవలప్మెంట్ రోడ్లు వేయాలా? రోడ్లు ఒక్కటే డెవలప్మెంట్ కాదండి, ఆర్థికంగా బలపరచడం, పేదవారిని ఆర్థికంగా బలపరచడమే మన యొక్క లక్ష్యం. అట్లాగే దానిలో భాగంగా డెవలప్మెంట్కి వచ్చేపాటికి ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సచివాలయం, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఆర్బీకేలు, అట్లాగే హాస్పిటల్స్, ఇక్కడ మా ఎంటీఎంసీ పరిధిలోనే సుమారుగా 9 అర్బన్ హెల్త్ కేర్ హాస్పిటల్ కట్టారండి. ఒక్కొక్క హాస్పిటల్ విలువ 50 లక్షల రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ 75 లక్షలు ఇస్తే మిగతా మన ఎంటీఎంసీ నుంచి నిధులు తీసుకొని 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 9 అర్బన్ హెల్త్ కేర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకెక్కడ అభివృద్ధి? ఏమి అభివృద్ధి లేదు. ఒక్క రోడ్లు ఒక్కటే అభివృద్ధి కాదు, రోడ్లు గుంటలు ఉండే మాట కొన్ని కొన్నిసార్లు ఉంటాయి, రోడ్లు గుంటలు లేకుండా ఎక్కడా ఉండదు. దాన్నే డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేదు. ఇదే కాదు అభివృద్ధి అంటే, ఒక డెవలప్మెంట్ రోడ్లే కాదు, ఈ సచివాలయాలకు అర్థం అభివృద్ధి, గ్రామ ఆర్బీకే సెంటర్లకు అర్థం అభివృద్ధి, హాస్పిటల్కి అర్థం అభివృద్ధి, ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? లేదా పేదవాడిని లక్షాధికారం చేయాలి, లేదా పేదరికం నిర్మూలించాలనే ఉద్దేశంతో మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదా? అది మీరే ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ మీ జనం ఏదైతే ఇన్ని రోజుల నుంచి రా బయటకు రా తాడేపల్లి ప్యాలెస్ వదిలిరా అని మాట్లాడిన సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఒక్క 3 మీటింగులు దెబ్బకి కోసాలు కదిలిపోయినాయి. 3 పెట్టాడు సిద్ధం మీటింగులు, 1 విజయనగరం, 2 ఏలూరు, 3 నిన్న అనంతపురం మీటింగ్. నిజంగా నాకు తెలిసి రాజకీయాల్లో ఏ నాయకుడికి కూడా అంతమంది 10 లక్షల పైచలకు జనం రావడం ఏంటండి? అసలు ఎక్కడన్నా ఉందా? చూసారా? అవన్నీ చూసి జీర్ణించుకోలేకే ఒక పార్టీ అభ్యర్థుల్ని, నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, నేను ఒక్కొక్కసారి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు నారా లోకేష్ ఇక్కడే పోటీ చేస్తాడని చెప్పే ధైర్యం నీకుందా? 2 రోజుల క్రితం మీటింగ్లో నువ్వే చెప్పావు, మేము ఎక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేయలా, చెయ్యం కూడా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నావు. అంత అధైర్యంతో ఉండవు నువ్వు, ఒక్కసారి ఆ కార్యకర్తలందరూ ఆ కేడర్ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబు గారి పొత్తును మీరు ఎలా చూస్తారు? ఆ పొత్తులు మేము ఎప్పుడో మా నాయకుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడుగా, ఇవన్నీ డ్రామాలు, ఇది పొత్తులు. ఫస్ట్ నుంచి కూడా పార్టీ ప్రొడ్యూస్డ్ బై నారా చంద్రబాబు నాయుడు, బిహైండ్ ఆ పార్టీ వెనకుందంతా నారా చంద్రబాబు నాయుడే. వేరే లింగమనేని రమేష్ని వాళ్ళని అడ్డం పెట్టుకొని, కొందరు పీవీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని పార్టీ అనౌన్స్ చేశారే తప్ప, ఫస్ట్ ఈ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు 2014లో ఇద్దరూ కలిసి పోటీ చేసిన మాట వాస్తవా కాదా? తర్వాత 2019లో ఏమి
ఇబ్బంది వచ్చిందని చెప్పేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. గవర్నమెంట్ యాంటీ ఓటు చెల్లకూడదు, అది ఒక జగన్ ఒక్కడే క్యాచ్ చేసుకోకూడదు, అది నీకు చేల్చాలనే ఉద్దేశంతో దానిని ఆ రోజు మళ్ళీ విడిగా పోటీ చేయించావు. ఈరోజు మళ్ళీ అతను ఇప్పుడు కాదు గత 2 సంవత్సరాలు చెప్తున్నాడు ఓటు చేయాలనేమనో యాంటీ ఓటు చేయాలనో మేమందరం కలిసి అని. ఈ మాట మీరు ఇవాళ చెప్పడం కాదు, 2014 చెప్పాడు మా నాయకుడు. టోటల్లీ జనసేన పార్టీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై, దానికి టోటల్గా ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడే, దాంట్లో ఎనీ డౌట్ నో డౌట్, ఏమాత్రం డౌట్ లేదు. ఈ కార్యకర్తలు ఏదైతే జనసేన జెండా మోస్తూ వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క జెండా జనసేన కార్యకర్తలు, మేము ధైర్యంగా మా గుండెల మీద చేసుకుని చెప్తున్నాం, కాలు రేగలి చెప్తున్నాం, ఊళ్ళోకి వెళ్ళి మా నాయకుడు ఇది చేశాడు, మా నాయకుడు ఇది చేశాడు, మేము వేరే ఎవడి జెండాలు మోయాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీ బట్టి ఇప్పటికి దాదాపు 13-14 సంవత్సరాల నుంచి కూడా మా పార్టీ ఎక్కడా కూడా ఇంకొకటి జెండా మోయమని చెప్పి మా నాయకుడు ఏ రోజు మాకు చెప్పింది లేదు, అలాంటి అవసరం కూడా మాకు రానీడు మా నాయకుడు అని చెప్పేసి నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మీరన్న ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూస్డ్ బై టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటిదంటే, నాకు పైసలు అనేవి అసలు అవసరమే లేదు, నేను ఒక సినిమా చేసుకుంటే నాకు కోట్లలో వస్తాయి, అలాంటిది ఒక పార్టీకి సపోర్ట్ చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకేముంది, అంటే ప్యాకేజ్ తీసుకోవాల్సిన పని నాకేముంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? సరే, ప్యాకేజ్ గురించి మేము మాట్లాడలా. సరే ఓకే, నువ్వు 175 స్థానాల్లో నువ్వు ఎందుకు పోటీ పెట్టవు? 2014 నువ్వే అతనితో కలిసి పోటీ చేసావు, తర్వాత 19 ఎందుకు విభేదించావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు? నా తల్లిని దూషించారని మాట్లాడావు మీటింగ్లో, ఏమైపోయింది ఈరోజు ఆ మాటలన్నీ నీకు? ఎందుకు పోటీ చేయలేకపోతున్నావు సింగిల్గా? ఎందుకు చంద్రబాబు సంకన చేరుతున్నావు? అది కాదా ప్యాకేజీ, అది కాదా ఒప్పందాలు, మీ చీకటి ఒప్పందాలు, ఇక్కడ ఇచ్చి ఇక్కడ తీసుకున్నట్టుగా నువ్వు లింగంని రమేష్తో పొలాలు తీసుకొని ఆఫీసులు తీసుకొని ఇవన్నీ ఎవరికి తెలియవు, ఎన్ని తొందరలో బయటపెడతారు. నారా చంద్రబాబు నాయుడు అనే అతను అతి తక్కువ రోజులు అని చెప్తున్నాడే, నీకు 50 రోజులే టైం ఉందని, 50 రోజులు కాదు, నీకు అతి కొద్ది కాలంలో అండమాన్ చేయలే నీకు గతి, ఇంకా నువ్వు జనాల్ని ఈ బాహ్య ప్రపంచాన్ని నువ్వు చూడలేవు, నీ జీవిత అంకం వరకు కూడా నీకు జైల్లో వేసినా కానీ నువ్వు చేసిన స్కాములకి నీకు ఆ శిక్ష సరిపోదని చెప్పేసి నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్ కూడా చాలా కష్టపడుతున్నారని చెప్పేసి మీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉంది? ప్రభుత్వాన్ని గెలిపించుకునే దిశగా ఎలా పనిచేస్తున్నారు? 100% మాకు వచ్చేసి మా నాయకుడు ఒకటే చెప్పాడు, మీరు నేను చేసిన మంచిని, మన ప్రభుత్వం చేసిన మంచిని మీరు జనాల్లోకి తీసుకెళ్ళండి, నా కార్యకర్తలే నా స్టార్ క్యాంపెయిన్ అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కడు, నేనే కాదు, ప్రతి గ్రామ స్థాయి వాలంటీర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా వాళ్ళందరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్లు అయ్యి పార్టీ విజయంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని విజయకేతనం ఎగరవేయడానికి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి, 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమందరం కూడా ముందుండి నడుపుతామని చెప్పేసి చెప్తున్నాం. నిన్న రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నా కార్యకర్త కావచ్చు లేకుంటే ప్రజలే కావచ్చు నాకు స్టార్ క్యాంపెయినర్గా చేయాలి, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఆయన తరపున మీ అందరూ నిలబడే అవకాశం ఉందంటారా, లేకుంటే మాకు ఎందుకు లేని అనుకునే ప్రజలు ఉన్నారంటారా? తప్పకుండా అండి, జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోయినా కూడా ఆల్రెడీ ప్రజలు ఏదైతే సంక్షేమాన్ని అందుకుంటున్నారో వాళ్ళే స్టార్ క్యాంపెయిన్గా ఎవరన్నా వాళ్ళు అడగకపోయినా కూడా పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరిందని వాళ్ళే బహిరంగంగా 10 మందికి చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని అడగక్కర్లేదు, ఇవాళ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా రావాలని. ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సంయుక్తంతో బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి 2014 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదో అభివృద్ధి చేస్తారు అన్న ఆలోచనతో జనాలు కూడా వాళ్ళకి పట్టం కట్టారు. కానీ తీరా చూస్తే ఏమైంది, రాజధానికి అని చెప్పేసి బలవంతంగా 3 పంటలు పండే పంట పొలాలని ముంపు ప్రాంతాల్లో తీసుకొని ఎటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టకుండా తాత్కాలికంగా బిల్డింగ్లు అని చెప్పేసి ఈ 4.5 సంవత్సరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా తాసారం చేసి పర్మనెంట్గా ఏదీ కట్టలేదు. మన పక్కనే విజయవాడ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి వారధి మీద ఉన్నటువంటి ఇది మన ఫ్లైఓవర్, అమ్మవారి గుడి పక్కన ఫ్లైఓవర్ని 4 సంవత్సరాలు నిర్మించారు, అయినా కూడా పూర్తి కాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని ఇమీడియట్గా పూర్తి చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మన బెంచ్ సర్కిల్ దగ్గర తక్కువ టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ మంత్రులను తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేశాడు. చెప్పడమే కాదు, చెప్పకుండా కూడా చాలా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు
వాలంటీర్స్లో ఒక సభ వాళ్ళతో నిర్వహించినప్పుడు స్లీవ్స్ మరదపెట్టాల్సిన టైం వచ్చిందని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలు మడత పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రెండింటికి కౌంటర్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో కౌంటర్ వేయడం జరిగింది అనమాట. సో ఈ డైలాగ్ వర్షన్ని మీరు ఎలా చూస్తారు, ఎవరిది పై చేయలాగుందనుకుంటారు? అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా, అంటే సహజంగా ఎవరైనా ఇలాగ మనం ఏదన్నా పని చేసేటప్పుడు అనుకోవడం అనేది సహజం. తమ్ముళ్ళు మళ్ళీ మరి మనకు ఆ అవకాశం వచ్చింది, మనం స్లీవ్స్ మొదలు మడత పెట్టే అవకాశం వచ్చిందని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఏంటంటే స్వతహాగా మనసులో చాలా బాధ ఉంది, అరే ఓ పక్కన పవన్ కళ్యాణ్ కలుపుకున్నాం, ఇంకో పక్కన బీజేపీతో కలుపుకున్నాం, అయినా మనం గెలుస్తామా గెలవా అనేది ఒక డైనమోలో పడి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో టెంట్ హౌస్లో పనిచేసేవాడికిలాగా తమ్ముళ్ళు కుర్చీలు మడతేద్దాం కుర్చీలు మడతేద్దాం అని, అంటే రేపు ఓడిపోయిన తర్వాత నువ్వు నీ కొడుకు టెంట్ హౌస్ పెట్టుకొని కుర్చీలు మడతలేసుకోవాల్సిన పరిస్థితి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడని ఈయన అన్నాడని ఆయన అనేది అది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నాకు రాజకీయ అనుభవం ఉంది అన్నాడు, ఆఖరికి ఏ స్థాయిలోకి దిగజారాడంటే టెంట్ హౌస్లో కుర్చీలు మడత పెట్టుకునే స్థాయికి తండ్రి కొడుకులు ఇద్దరు దిగజారిపోయారు. లోకేష్ బాబు గారు కూడా ఒక మీటింగ్లో డైరెక్ట్గా కుర్చీని తీసుకొచ్చి స్టేజ్ మీదనే మడత పెట్టి చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ లోకేష్ బాబుకి రేపు జరిగేది అదే, గతంలో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయాడు, ఇవాళ ఇక్కడ ఒక బీసీ చేనేత సామాజిక వర్గం చేతిలో ఓడిపోబోతున్నాడు భారీ ఓట్ల మెజార్టీతో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడుతున్నారో వాళ్ళు గెలుస్తున్నారు ఇక్కడ. అది తర్వాత ఆయన చేసేది ఏందిరా అంటే మంగళగిరిలోనే పెట్టుకుంటాడేమో బహుశా టెంట్ హౌస్, దానికోసమే ఆయన ప్రాక్టీస్ అవుతున్నాడు కుర్చీలు మడతయడానికి. ఖచ్చితంగా లోకేష్ ఇక్కడ రెండోసారి కూడా ఓడిపోతున్నాడు, అది వాడికి అర్థమైంది. అర్థమయ్యే ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లా. ఏమంటే ఆడు మంగళగిరి అభ్యర్థి, మంగళగిరి అభ్యర్థి అయినప్పుడు మంగళగిరిలో ప్రచారం చేయకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అండి ఇక్కడ, ఎందుకు తిరగట్లా? ప్రజలు ఇక్కడ తిరిగితే తాట తీస్తారు వాడిది. ఎందుకని అంటారా, వాళ్ళ బాబు ముఖ్యమంత్రి కొన్నాగా ఈడు 3 శాఖల మంత్రి కొన్నప్పుడు ఏం చేశాడు, మంగళగిరిలో ఏ మూలన ఎక్కడ ఏముందో తెలుసా వీడికి? మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా? ఇవాళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడ వస్తారు పద్మశాలీలకి నేను దత్తత తీసుకుంటాను. గతంలో నువ్వు దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేసావు, నిమ్మగూరిని కానీ ఏం చేసావు? ఇవాళ వాళ్ళ అమ్మని వీడి వల్ల కాక వీడు వెళ్తే కొడతారేమోనని ఆడవాళ్ళు అయితే వాళ్ళని ఏమన్నారన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఏంటి బిజినెస్ టెక్నిక్ అనమాట, అలాగ వ్యాపారస్తులు కదా హెరిటేజ్ పెట్టుకొని వ్యాపారం చేసుకున్నారు అమ్మ నాను భార్య. వాళ్ళ పని ఏంద్రంటే ఇదే వ్యాపారం చేసుకోవడం, మీ చీరలు మేము అమ్మి పెడతాము, మమ్మల్ని మా ఆయన్ని ఆదరించండి, నా భర్తను ఆదరించండి అని వాళ్ళ చేత అడిగించుకుంటున్నారు. పాపం వాళ్ళ పొరుగును కూడా తీసే పరిస్థితి మంగళగిరిలో లోకేష్ వాళ్ళకి ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు. ఏంటంటే ఈ మంగళగిరిలో కాదు రాష్ట్రంలో ఎక్కడిది ఇక్కడ గెలవడానికి తెలిసే నియోజకవర్గ వేరే ప్రాంతాల్లో ఏదో శంకరామో ఏదో చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మంగళగిరిలో మళ్ళీ ప్రజలు ఓడిస్తున్నారు వాడిని. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇక్కడ మంగళగిరిలో ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల నుంచి నేను చాలా మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాను, వాటర్ పథకం కానీ లేకుంటే హాస్పిటాలిటీ కానీ ఓన్గా పెట్టిస్తున్నాను మా పార్టీ తరపున అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో గతంతో పోల్చుకుంటే ఇక్కడ మంగళగిరిలో ఆయన మెరుగుపడ్డారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడ మెరుగుపడిందండి అంటే వారానికి ఒకసారి వచ్చి అలా అలా సుడిగాల పర్యటన చేస్తే నువ్వు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నట్ట లోకేష్, నువ్వు 3 శాఖల మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఎక్కడుందో నీకు తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి కొంపలో ఉండవు. కరోనా టైంలో యాడికి వెళ్ళవయా లోకేష్? నువ్వు అధికార పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీహెచ్సీలు 9 ఏర్పాటు చేశారు, అద్భుతంగా పేద ప్రజలకు అద్భుతంగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. నువ్వేంటంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో పెళ్లి కానుకలని సావు కానుకలని చెప్పేసి 4 రిక్షాబండ్లు 4 బడ్డీ కొట్లు ఇచ్చుకొని ఇవాళ మంగళగిరిలో తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఓట్ల కోసమే కదా, వ్యాపారమే కదా నువ్వు చేసేది. నువ్వు రేపు పొద్దున్న నిజంగా నిన్ను నమ్మి అంటే మంగళగిరి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, నువ్వు ఎన్ని మోసాలు చేసినా వాళ్ళు తెలివిగా నీకు సమాధానం చెబుతారు. నువ్వు అనుకున్నావు నన్ను గెలిపిస్తారని ఖచ్చితంగా ఓడిస్తారు. ఒక్కవేళ నువ్వు గెలిచినా నువ్వు అందుబాటులో ఉండవని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వెళ్ళిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు మీ కార్యకర్తలు నేను కలవాలంటే 3 గేట్లు దాటుకొని రావాలి, ఆ పోలీసులు రానిచ్చారా? ఆ అవమానాలు పొందిన కార్యకర్తలు ఇవాళ నీతో ఉన్నా కూడా బాధపడుతున్నారు. ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దురా బాబు, మాకు కూడా బీసీలకు తగలయ్యొచ్చు కదా, ఈడేంది ఇక్కడ ఓడిపోతున్నాడు, ఈయన ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలే బాధపడతా ఉన్నారు. ఇంకా నువ్వు ఎక్కడ తిరిగినట్టు, ఏం అభివృద్ధి చేసినట్టు? ఇంకోటి కూడా సూటిగా అడుగుతున్నా,
నువ్వు ఇదే పెళ్లి కానుకలు, ఇయే బడ్డీ కోట్లు, ఇయే తోపుడు బండ్లు, నీ బాబు పాపం ఎంతో ఆదరించింది కుప్పం, కుప్పానికి ఏమైనా ఇచ్చావా? ఒక బడ్డీ కొట్టి ఇచ్చావా? ఒక బండి ఇచ్చావా? ఒక పెళ్లికానికి ఇచ్చావా? దినానికి ఏమన్నా డబ్బులు ఇచ్చావా? మంగళగిరిలోనే ఎందుకు ఎత్తున్నావు? నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా పేద ప్రజలు, మంగళగిరి ప్రజలు, మహా తెలివిగల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు రానున్న రోజుల్లో ఎక్కువ కాలం లేదు నాయన, 3 నెలల్లో నీ జాతకాన్ని ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నీకు చూపిస్తూ ఉంటారు. మారింది పల్లె బతుకుల తీరు, రైతు కూలన్నలనే దగ్గర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో, మీ గుట్లకు నిందలకు నమ్మడు జననేతరా, చెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. నిన్న జరిగిన రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి గారు టీ గ్లాస్ అనేది సింక్లో ఉండాలి, సైకిల్ అనేది బయట ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది, ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనేది ఇవాళ వాస్తవాన్నే చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ అనేది ఎంత తొక్కినా బయట పెట్టుకుంటాము, టీ తాగిన తర్వాత గ్లాస్ ఎత్తుకెళ్ళి మంచినీళ్ళు తాగినా టీ తాగినా సింక్లో పడేసి కడుక్కుంటాం, అది వేరే విషయం. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100కు 200% కరెక్ట్. ఏది ఎక్కడ ఉండాలనేది చెప్పారు. ఇంట్లో ఫ్యాన్ ఉండాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి అదే ఫ్యాన్ కింద పథకాలు గుర్తు తీసుకుని ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటూ ఫ్యాన్ గుర్తుకి రేపొద్దున్న ఓటేయ్యాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుదండుగా ఉండాలని అనుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఎట్లా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అండి, టైం వేస్ట్ అయ్యి అంత నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆయన రాజకీయాలు నాకు తెలిసి అయితే ఆయనకు రాజకీయం రాదు, ఆయన వెనకాల ఉండే వాళ్ళు కరెక్ట్గా కాదు లేరు, ఆయన ఒక స్టాండ్ తీసుకోడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు చిరంజీవి గారు, గెలిచినా ఓడినా సీఎం అయినా అవ్వకపోయినా నేను ఎన్ని వస్తే అన్ని వచ్చినాయని డైరెక్ట్ బరిలోకి దిగాడు, 18 సీట్లు తెచ్చుకున్నాడు, అసెంబ్లీకి వెళ్ళాడు, తర్వాత విలీనం చేశాడు, తను తిప్పలేదో తను పడ్డాడు. ఈయన అది కూడా చేయట్లేదు, డైరెక్ట్ బరిలోకి దిగడం, ఎవరికో సపోర్ట్ అంటాడు. ఇప్పుడు అలాంటి నాయకుడి గురించి మనం ఆలోచించాల్సినంత అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జనసేన లేకుండా జరగనే జరగవు అని చెప్పి చెప్పడం జరిగింది, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జనసేన పాత్ర లేకుండా జరగవు అని చెప్పేసి అన్నారు, అంత స్టాండర్డ్గా ఉంది జనసేన అని చెప్పేసి అన్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు జనసేన పార్టీ లేకోకుండా జరగవు అంటే, ఇప్పుడు జనసేనకు సంబంధించి ఎంతో కొంత ఇప్పుడు 1% 2% ఓటింగ్ ఉంటుంది, అసలు ఏమీ లేదని అని ఎవరు అంటల. ఆ 1% 2% ఓటర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారుగా, వాళ్ళకి రాను అర్థమయ్యి ఏమవుతుంది అంటే మన ఓటు వేస్ట్ అయిపోతుంది ఈ పార్టీకి వేసి, అదే ఫ్యాన్ గుర్తుకు వేసామనుకో మన ఓటుకు ఒక విలువ అనేది ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఈ నష్టపోకుండా ఉంటారు, ఆంధ్ర రాష్ట్రం నష్టపోకుండా ఉంటుంది అనే ఆలోచన చేసి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే వాళ్ళు రిటర్న్ అవుతారనే ఆలోచన నాకుంది. ఇప్పుడు జనసేనకు సంబంధించి పార్టీ అందరూ కూడా వాళ్ళ నాయకుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని సహిస్తున్నారనుకుంటున్నారా, సహిస్తలేరనుకుంటున్నారా? అది సహించట్లేదండి, ఎందుకంటే చాలామంది మనసులో భావన ఏంటంటే రంగగారిని చంపింది టీడీపీ పార్టీ అని ఒక ముద్ర ఉంది, ఇప్పుడు తన తనయుడు వెళ్ళాడు కదా అని కొంతమంది సరిపెట్టుకోగలుగుతున్నాడు, కానీ కొంతమంది సరిపెట్టుకోలేకపోతున్నారు. అలా అని జనసేన పార్టీలో కాపులందరూ కూడా జనసేన పార్టీని సమర్థిస్తారు టీడీపీకి వెళ్తే అనేది మాత్రం అవాస్తవం అండి. ఇప్పుడు రాధాబాబు గారు టీడీపీకి సపోర్ట్ చేశారు, కానీ ఉభయ గోదావరి జిల్లాలో తన్నుకుండా వచ్చినాయి వైసీపీకి సీట్లు, ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా రంగగారు అభిమానులు ఉన్నారు, మరి అలాంటి ప్లేస్లోనే మరి వైసీపీకి ఎలా పడినాయి, టీడీపీకి పడాల్సిన సీట్లు రావాల్సిన ఈ వైసీపీకి ఎలా వచ్చినాయి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వేవ్లో ఇదంతా వచ్చింది, ఈసారి రావడం కష్టం అంటున్నారు, మీరేమంటారు? అప్పుడు ఏమీ చేయకోకుండానే ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీకే అంత మెజార్టీ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇస్తానన్న నవరత్నాల హామీలే కాక అంతకు మించి 90% ఆయన పథకాలన్నీ కూడా అమలు చేసేసిన తర్వాత రావడానికి మైండ్ ఉండాలండి కొద్దిగా అన్న.
చెప్తే వినడానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు అమాయకులు లేరు. ఇవాళ పొలాల్లో పనిచేసుకునే చదువులేని ఆడవాళ్ళు కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, ప్రతి నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటున్నారు, ప్రతి నాయకుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు చెప్తే నేను చెప్తే వినరు. ప్రజలు నాడి ఒక ఫిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో వచ్చేసరికి చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా వైసీపీకి ఎదురుగాలి తాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, టీడీపీకి సానుకూలంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు, మీరు ఏమంటారు? చెప్పుకోవడం ఎందుకు, బరిలో దిగితే తెలుస్తుంది రేపు పొద్దున్న. ఇప్పుడు మనం చెప్పుకునే దానికన్నా బరిలో దిగి ఓటేయించుకున్నప్పుడు గెలిచిన తర్వాత అప్పుడు టీడీపీకి వైసీపీకి ఎదురుగాలు ఉందా, టీడీపీకి ఎదురుగాలు ఉన్నది రిజల్ట్ తెలిసింది. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు విజయవాడలో ఉన్న 7 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా, లేకుంటే దెబ్బ తగిలే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి అయితే అన్ని నియోజకవర్గాలకి కూడా 175 నియోజకవర్గాలకి సమానంగా పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లోనే కాకుండా ఇవ్వకుండాను ఇచ్చి కొన్ని నియోజకవర్గాలు అనేది లేదు కదా, అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు కాబట్టి అన్ని నియోజకవర్గాలు గెలుస్తాయి. నేను 175కి 175 నేను క్లీన్ కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అలాగే విజయవాడకు సంబంధించి 7 కూడా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. మేడం 175కి 175 మీరే అంటున్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించేంత ఉందంటారా? కుప్పం వెళ్ళమనండి ఆయన్ని, ఆయనకి ఏముంది ఆయనే చెప్పమనండి. మేము చెప్పేది ఏముంది, కుప్పం వెళ్తే కుప్పం ప్రజలు ఏమంటున్నారు అనేది ఆయనకే తెలుసు, మనసులో మాట. ఇవాళ నాడు నేడు అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలు, విద్య, వైద్యము ఇలాంటి టాప్ పథకాలు, సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుని ఇవాళ తను వస్తే చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తాడు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దీన్ని ఇంకా డెవలప్ చేస్తారని ఆశపడే ప్రజలు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ పథకాలన్నీ తీపిచ్చేసుకుందామని ప్రజలు ఎవరు ఉండరు కదండి. ఈ ఒక్క చిన్న లాజిక్ కూడా జనాలకు అర్థం కాకపోతే, నాయకులకు అర్థం కాకపోతే ఎలాగా? ఏదంటే జనాల్లో మనము బతకాలి, మనము ఉండాలి, మనం ఉనికి చచ్చిపోకూడదు అని ఏదో నామక వస్తు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకు కూడా గుండెల్లో అలజడం ఉంది, ఇన్ని పథకాలు చేశాడు రా బాబు, ఇన్ని నెగ్గడం మనకు కష్టం రా నాయన అని వాళ్ళు అనుకుంటున్నారు, అది వాస్తవం. ఏ మనతో పాటు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, తాడేపల్లి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇంకా ఎన్నికలు అనేవి కేవలం ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. సో ఇక్కడ ఎలా జరుగుతుంది, నిలబడే వైసీపీ నిలబడే అవకాశం ఉందంటారా లేదంటారా, మీరు చెప్పండి మీ మాటలు. ముందుగా శ్రీ మీడియా వారికి నమస్కారాలు. వైసీపీ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం అంటే వైసీపీ అడ్డా, జగనన్న అడ్డా ఇది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్కి కానీ వచ్చానమాట మంగళగిరి నియోజకవర్గం అంటే. అంత అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు మూసుకొని ఉండొచ్చు ఇంట్లో, అంత వైసీపీ గడ్డ అనమాట ఇది. సార్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ కట్ట ఒకటి ఆయన వేసుకొని సెక్రటేరియట్కి వెళ్ళాక ఆ రోడ్డు ఒకటి వేసుకున్నారు తప్ప ఆ రాజధాని నిర్మాణం కానీ అసలు ఏమేమి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ అయింది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు వాళ్ళ ఇంట్లో లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి లేకపోతే లేదనే మగవాడు ఎవరైనా ఉన్నారా చూపించండి. నిజంగా మగవాడు అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఓటు వేసే హక్కు అతనికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు ఆయన, ఓటు నాకు ఓటేయాలంటే నీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే వద్దనే మగవాడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్తున్నాను. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ అని చెప్పేసి మీరు అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పరదాలు కట్టుకొని బయటికి రావాల్సిన అవసరం ఏముంది, అంత ప్రజల్లో తిరిగే లీడర్ అయితే ఇంత భయపడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు, మీరేమంటారు? నిన్న రాప్తోళ్ళలో సిద్ధం సభ జరిగిందండి, దగ్గర దగ్గర 250 చిలుకు ఎకరాల్లో సిద్ధం సభ పెట్టారు. పరదాలు కట్టుకొని తిరిగారా, ఓపెన్గా ప్రజల్లోకి వెళ్ళాడా? ఇప్పుడు ఆ మాట అనే ముందు ప్రతిపక్ష వాళ్ళకి సిగ్గుండాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఆయన విజన్ ఏంటి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనీసం అవగాహన లేకపోతే నీవు చేతగాక నువ్వు వాడితో వీడితో రకరకాల పొత్తులు పెట్టుకుంటూ నువ్వు చేతకంత అద్దమ్మలాగా ఆల్తవేలతో పోటు మొన్న మొన్న ఢిల్లీకి వెళ్ళావు, బీజేపీతో పోతున్నావు, కనీసం వాళ్ళు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చారా? కనీసం పవన్ కళ్యాణ్తో పోతున్నావు, వాళ్ళ టికెట్లు అనౌన్స్మెంట్ చేయట్లా, ఎందుకు పొత్తు కలుపుకున్నాను, కక్కలేక మింగలేక పవన్ కళ్యాణ్ చచ్చిపోతున్నాడు అసలు. అదండి పరదాలు కట్టుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు లేరు, సింహం సింగిల్గానే వచ్చింది. పొత్తులు కాదు మొదట అంతకుముందు 2019లో కానీ 2014లో కానీ ప్రతి ఒక్కసారి కూడా
సింహం సింగిల్గా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తా అంటున్నారు తప్ప ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోనని స్పష్టంగా ఆయన చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఎన్నికల ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ముందు కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరిగారు. ఎన్నికలు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబండ అని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల్లో ఉన్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రజల్లో మమేకమై లేరు, ఆయన భయపడ్డారు, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎక్కడ లేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంచుమించు 2.5 సంవత్సరాలు కరోనాతో చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా టైంలో ఏ రాజకీయ నాయకుడు బయటకు వచ్చారా? పోని మన ఇంట్లో సభ్యులైనా బయటకు వచ్చారా? పోని ప్రతిపక్షంలో ఉన్నాడు ఎవడైనా వచ్చాడా బయటికి? వచ్చేదని చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నా సరే మన స్టేట్ వైడ్ కానీ లేకపోతే ఇండియా వైడ్ కానీ ఏపీ వచ్చేటప్పటికి నెంబర్ వన్ పరిస్థితిలో మన కరోనా టైంలో ఎలా చేశారు, పరిపాలన చేశారని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. నేషనల్ మీడియాలో కూడా, అమెరికాలో కూడా దానికి తగ్గట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాలను ఈ బ్లీచింగ్ అని ఆ మాట అంటే ఎగతాళి చేశారు. కానీ తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళు అదే వాడారు. ప్రతిపక్షాలు అనే ముందు సిగ్గు శరం రెండు ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుకుంటూ నా పైన జరిగిన అత్యాచారాన్ని కూడా దాన్ని ఒక ఎగతాళిగా మాట్లాడడం జరిగింది, కోడికత్తు అని చెప్పేసి అనడం జరిగింది అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? కోడికత్తు సీనికి బెయిల్ ఇచ్చారు కదండి, బెయిల్ ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ న్యాయ నియమాలు అనేది కోర్టు నిర్ణయించింది. అది దాంట్లో ఎవరి ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఆయన కోడికత్తు సీన్ అనే అతను చక్కగా బయటకు వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా ఉంటున్నాడు. అందులో వేరేది ఏమి లేదు, ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షాలు రకరకాలుగా ఒత్తిడి చేశారు. కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎలా అయ్యాడు అదేం చెప్పేసి అని అన్నాడు. మరి మీ అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు నువ్వు నక్సలతో మేము బాంబులు పేల్పించుకున్నావు, అది నిజమేనా? అది నిజమే చెప్పండి, ఇది కూడా నిజమే అని చెప్తాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి సభలోనే చెప్పుకుంటూ రావడం జరిగింది. 175కి 175 అని మరి ముక్తఖండంతో అంటున్నారు. సో ఇక్కడ అదే రీతిలో ప్రతిపక్షాలు కూడా కౌంటర్గా, సో 175 కాదు నీకు 23 స్థానాలు కూడా రావు, ఈసారి నువ్వు చేసుకున్న దోపిడీ ఎలాంటిది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి దెబ్బకే 23 వచ్చినాయి, ఈసారి ఖచ్చితంగా 12 కంటే ఎక్కువ కూడా రావు నాకు తెలిసి. ఎందుకంటే జగన్ గారు ఎలా ఉన్నారు, ఆయన విజన్ ఏంటనేది, ఇంట్లో కూర్చుంటున్నాడు ఏం చేయట్లేదు అనుకుంటున్నాడు, కానీ రాజకీయం చదరంగం ఆడుతున్నాడు జగన్ అన్న. ప్రతిపక్షాల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే జగన్ గారి విజన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది వాళ్ళకి మైండ్ పనిచేయక రకరకాల ఇబ్బందులు పడుతూ ఆయన్ని ఏదో రకంగా చూపించాలని చెప్పేసి తప్పుడు రకంగా చూపించాలని ప్రజల్లోకి రేపు ప్రజల్లోకి ఎలక్షన్కు ప్రజల్లోకి ప్రతిపక్షాలు వెళ్తే ఆడవాళ్ళు చెప్పు తీసుకుంది అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయవద్దు అనే హక్కు ప్రతిపక్షం వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత లబ్ధి పొందారు, మగవాళ్ళు కానీ ఆటవాళ్ళు కానీ ప్రతి ఒక్క కార్మికులు ఎంత లబ్ధి పొందారు అనేది వాళ్ళ మనస్సాక్షి తెలుసు. నేను చెప్తున్నా కదండి, నీ కుటుంబంలో నా ద్వారా లబ్ధి పొందానంటేనే ఓటేయి, లేకపోతే వద్దనే చెప్పే మగోడు ఎవడున్నా చెప్పండి. అసలు ఎవడన్నా అంటున్నారా? పోనీ ప్రతిపక్షాలు ఎవడన్నా ఉన్నారా? ఎవడూ లేడు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని బద్దకస్తుల్ని చేస్తుందని చెప్పేసి కొంతమంది కొంత వర్గం అనేది జరిగింది, దీనిపై మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజల్లో బద్దకం చేస్తున్నాడు, రేపు మేనిఫెస్టోలో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అంటే నువ్వు అంతగా డబలు సోమరిపోతులు చేయాలనేగా. మరి జగన్ గారు ఇవ్వటం వల్ల వాళ్ళు సోమరిపోతుల్లో ఏరన్నారు, రేపు మేనిఫెస్టోలో జగన్ గారి కంటే ఎక్కువ నేను ఇస్తాను అని చేతగాని మాటలు ఎందుకు ఆ మాటలు మాట్లాడటం? మరి అనకూడదు కదా నిజంగా. నువ్వు మరి సరే జగన్ గారు అంటే సోమరిపోతు చేశారు, రేపు మేనిఫెస్టోలో నేను జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు నేను పెడతానని ఎందుకు చేతగాని మాటలు అంటాం? అంటే జగన్ గారు చేసే దాంట్లో న్యాయం ఉందని తెలుసు కాబట్టి మీరు కూడా దానికి భయపడి మళ్ళీ మేము కూడా చేస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు వాళ్ళు. సో మొత్తానికి మీ అభిప్రాయం ఎలా ఉంది సార్? ఈసారి ఎన్నికలలో హోరాహోరీగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కాదండి, టోటల్గా ఏపీలో 175 175 మా టార్గెట్ అండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. 2000 ఇప్పుడు కాదండి, ఒక 3-4 టర్మ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు. ప్రజల్లో గుండెలో నిలిచిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలకి ప్రతి ఒక్క ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు. పేద ప్రజలు కానీ ప్రతి ఒక్క అభిమాని కానీ వాళ్ళ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. నాకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు. నాన్నగారితో పాటు నా ఫోటో కూడా మీ ఇంట్లో ఉండాలనే గోల్తో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజన్ టార్గెట్ పెట్టుకున్నారంటే ఆయన ఎంత మంచి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని మీరు ఆలోచించుకోండి. అంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన చనిపోతే ఆయన ఫోటో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే.
నమస్తే అండి. నమస్తే అండి. ఈసారి ఎన్నికలు చాలా హోరిహోరిగా రసవత్రంగా జరుగుతున్నాయి, సో ఈసారి జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందన్న ధీమా ప్రజల్లో ఉందంటారా? తప్పకుండా ఉందండి, ప్రజల్లోనే ఉంది. తప్పకుండా గెలుస్తారు కూడా, ఎందుకంటే ఆయన చేసే మంచి పనులను బట్టి జనాలు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు లక్షలాది, మొన్న మీటింగ్ చూశారు కదా, 10 లక్షల పైన వచ్చారు. ఇంకా చాలా కొంతమంది రోడ్డు మీద ఉంటాం అలా ఉన్నారు, కాబట్టి ప్రజలు తప్పకుండా ఆదరిస్తున్నారు. ఈ ఇలాంటి మోసపు మాటలు వీళ్ళు చేసే మోసాలన్నీ జనాలకు అందరికి అర్థమైపోయింది, ఎవరు నమ్మరు తెలుగుదేశం పార్టీని కానీ జనసేన కానీ. సభలకు ఇప్పుడు మొన్న జరిగిన రాష్ట్ర సభ కానీ, అంతకుముందు ఏలూరులో కానీ, అంతకుముందు ఇంకా వేరే దగ్గర జరిగిన విజయనగరంలో జరిగిన కానీ, ప్రజలకు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చుకుంటున్నారు, స్వచ్ఛందంగా వచ్చింది మాత్రం ఎవరు లేరంటున్నారు, మీరేమంటారు? అవన్నీ ఉట్టు మాటలు అండి, గిట్టని వాళ్ళు 100 మాటలు చెబుతారు. ప్రతి ఒక్కళ్ళని వచ్చిన వాళ్ళని అడగండి, ఎవరైనా సరే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చి 100,000 మందిని తరలిస్తారండి? 10 లక్షల మంది డబ్బులు తీసుకుని వస్తారా? అవన్నీ ఉట్టు మాటలండి. సో ఇక్కడ వైసీపీ క్యాడర్లో మొత్తానికి రౌడీ ముక్కలే ఉన్నారు, అక్కడికి వచ్చిన ఒక రిపోర్టర్ పైన, అదే ఒక కెమెరామెన్ పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నిన్న జరిగిన సభలో, దీన్ని మీరు ఏమంటారు? అవన్నీ తప్పుడండి. వాళ్ళు ఏది మన తెలుగుదేశం వాళ్ళే వాళ్లే పంపించారు, తెలుగుదేశం జెండాలు ఇచ్చి ఏదో ఆ సభను ఏదో ఫెయిల్యూర్ చేయాలి, ఏదో వ్యతిరేకత చూపించాలన్న ఉద్దేశంతో వాళ్ళు పంపించారు. అది జనాలు పసిగట్టి ప్రజలే బుద్ధి చెప్పారు తప్ప వేరే ఏం లేదు. ఈసారి జగన్ గారి ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటారు, మీ విషయం? నాకు తెలిసి 130 అబౌవ్ అండి. ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్గా 130 అబౌవ్. ఇప్పుడు ఇక్కడ ఆసిఫ్ గారు నిలబడుతున్నారు, ఈసారి మొదటిసారి ఇక్కడి నుంచి నిలబడతా ఉన్నారు, సో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఇక్కడ? అంటే ఫస్ట్లో అయితే ఆయన చేసిన ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న టైంలో వచ్చి అందరినీ కలుస్తున్నాడు ఆయన, చేసే అందరిలో కనపడితేనే కదా మనకి అవకాశం అనేది ఇస్తారు. ఆయన ఏం చేయట్లేదు, ఆయన ఏం చేయనప్పుడు ఏం చేస్తారు, మొదటిసారి నిలబడుతున్నారు. ఫస్ట్గా కార్పొరేట్ చేశారు ఆయన, ఏం చేయలేకపోయారు, ఏం పట్టించుకోవాలా? ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పటి నుంచి కనపడాల, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అనేసరికి అందరినీ కలుస్తున్నారు ఆయన, మళ్ళీ ఎవరి మనసులో ఏముందో తెలియదు. అది అంటే అంతకుముందు కార్పొరేటర్ నిలబడ్డప్పుడు అక్కడ ఏమైతే అభివృద్ధి ఏం లేదు, ఏం చేయలేదు ఆయన, ఆయన ఏం చేయలేకపోయాడు. ఏదో ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడేటప్పటికి కొద్దిగా జనాలు కనపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఆయనకు ఇన్ఛార్జ్కి ఇచ్చిన దగ్గర నుంచి జనాల్లో తిరుగుతున్నారు, ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు, మళ్ళీ ఎవరి మనసులో ఏముంది, ఎవరికి ఇస్తారు ఏమో తెలీదు. అది ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఏమని చెప్తారు బాబాయ్? మామూలుగా ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కదా, మేము ఏముందండి ఇప్పుడు డైలీ పని చేసుకుని బతుకోవడం కదా, ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి హెల్ప్ అనేది అడుగుతాం, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అదిగో అదిగో ఉంటున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ దెబ్బతిని వాళ్ళు చేయలేక, ఇళ్ళు జరగక, అలాంటి వాళ్ళని ఏదో సాయం చేస్తారని వెళ్తారు. అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా ఇల్లు సమస్యలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గురించి కానీ, లేకుంటే కాలువల సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి కానీ వీళ్ళేం చేయట్లేదు. మా మహంతిపురంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఒకడు ఉన్నాడు, వచ్చి చూస్తాడన్న, ఎవరు పిలవరు ఆయనకి, ఆయన వచ్చి చూస్తాడు, చెప్పని బాబు ఇలా కాలువ ఇలా అయిపోయిందని అంబడే ఫోన్ చేసి పిలిచి ఇమ్మీడియట్గా చేసి వెళ్తాడు ఆయన దగ్గర నుంచి, ఆయన చేస్తాడు. కానీ ఇప్పుడు దాకా ఏం లేదు, ఏం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేయలేరు. ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో రావడం, కలవడం, వెళ్ళడం అంతవరకు, కానీ వేరేది ఏం లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అంటే ఏం చెప్తారు బాబు? ఆయనకి అనుభవంలో కొద్దిగా తక్కువ కాబట్టి ఈ పనులు బాగానే చేస్తున్నాను. జగన్ జగన్ మాత్రం బాగా చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన పని ఆయన చేశాడు. ఇప్పుడు జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో మంచినే పరిపాలించారు? పేదలకు సంక్షేమ పథకాలు అవన్నీ బాగా, కొన్ని పథకాలు అవి వస్తున్నాయి, బాగానుంది. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి అంటే అందరికి అన్నీ కాదు, మామూలుగా వస్తున్నాయి. మొత్తానికి అయితే మీరు జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలన మీద బాగానే అనిపిస్తుంది? బాగుంది, అర్థం లేదు, బాగుంది. బాబాయ్ నమస్తే, మీ పేరు? వెంకటేశ్వరరావు. ఈసారి ఎలక్షన్స్లలో ఇక్కడ ఆసిఫ్ గారు కొత్తగా నిలబడడం జరుగుతుంది, అలాగే టీడీపీ నుంచి జలీల్ ఖాన్ గారు నిలబడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎవరి వైపు ఉంటారంటే మీరు ఏం చెప్తారు?
ప్రజలు ఎవరు వైపు నేను ఎవరు వైపు ఉంటా అని చెప్పగాను కానీ మీరైతే ఎవరు నేనైతే ఈ వైఎస్ఆర్ సిపికే ఉంటా ఆసిఫ్ గారి ఆసిఫ్ గారికి ఎందుకని బాబు ఎందుకని ఏముంది మాకు జగన్ గారు పార్టీ అంటే ఎవరు నిలబెట్టినా దానికి వేస్తాం అది అంటే మీరు కేవలం జగన్ గారు ఎవరు నిలబెట్టినా వేస్తాము జగన్ గారి ఫేస్ ఉంటే చాలండి అవును అదే అనేది ఎందుకు మీరు జగన్ గారిని అంతగా అభిమానించడానికి కారణాలు ఏంటి కారణాలు ఏముంది వచ్చిన తర్వాత బాగానే ఉంది మాత్రం అదే వేరే కారణం ఆయన ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి అందుతున్నాయి అంటే ఒక్కసారి అంతే ఒక సంవత్సరం అందట్లేదు ఆయన పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయి బాగానే ఉంది ఇప్పుడు మొన్న జరిగిన రాప్తాడు సభలో అంతకుముందు ఏలూరు సభలో దానికి ముందు ఇంకా విజయనగరం దగ్గర కొన్ని సభలు ఈ మూడు సభలు సక్సెస్ఫుల్గా అయ్యాయని చెప్పేసి అంటున్నారు సో ఈ సభలలో ఆయన చెప్పేది ఏంటిదంటే ప్రజలందరూ కూడా నా వైపు ఉన్నారు శ్రీకృష్ణుడిలాగా నన్ను నడిపిస్తున్నారు నేను అర్జునుడిని అని చెప్పేసి అంటున్నారు ఇదే టీడీపీ వాళ్ళు నువ్వు అర్జునుడి అయితే సొంత చెల్లెల్ని ఇలా చేస్తావా తిట్టిస్తావా అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు అది రాజకీయంది మనకి మనకి వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు కదండి జగన్ గారు అన్నట్టు ప్రజలందరూ జగన్ గారు వైపు ఉన్నారని ఉన్నారని అనుకున్నాను నేను కూడా మరి అక్కడికైతే ఇప్పుడు మొన్న జరిగిన సభ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ జనాలు జనం బాగానే వచ్చారు జనం బాగా వచ్చారు బాగా వచ్చారు బళ్ళు కూడా బాగా పెట్టారు బస్సులు కూడా అటు వేసారు ఫ్రీ బస్సులు వేసారు బాగానే ఉంది బాగానే ఉంది మొత్తానికి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెస్ట్ నుంచి ఆసిఫ్ గారు గెలిచే అవకాశాలు ఆసిఫ్ గారు గెలిచే జగన్ గారి ప్రభావంతో గెలిచే ప్రభావంతో గెలిచే అవకాశం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో 60% 70% వెల్ అండ్ గుడ్ ఓకే బాగానే ఉంది బాగానే ఉందండి మీకు నచ్చిన అంశాలు ఏంటండి ఇందులో ఆయన ఇచ్చే పథకాలే నచ్చుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫర్దర్గా చేస్తాడనే ఉద్దేశం ఉంది ఆయన అంటే ఇప్పుడు జగన్ గారు ప్రతి సభలో ఇప్పుడు జరిగిన మూడు సభలలో కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకి నేను సంక్షేమ పథకాలు అందించాను వాళ్ళ మీద నా నమ్మకం ఉంది వాళ్ళే నా సైనికులు అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఓకే అని చెప్పేది కరెక్ట్ కరెక్ట్ ఇక్కడ ప్రజలందరికీ కూడా కుల మత భేదాలు లేకుండా అందరికీ ఆ పథకాలు అందుతున్నాయా అందుతున్నాయండి లేకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే అందుతున్నాయా లేదు అది అందరికీ అందుతున్నాయి వెరీ గుడ్ అందరికీ వెరీ గుడ్ పాలనే బాగానే ఉంది ఇప్పుడు విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఆసిఫ్ గారు ఫస్ట్ టైం నిలబడుతున్నారు ఇక్కడ సో ఆయన గెలిచే అవకాశాలు ఎలా ఉండబోతాయి అంటారు ఇక్కడ జగన్ గారిని చూసే డైరెక్ట్ ప్రజలు ఆయనకు ఓటేసే అవకాశం అంటే ఆసిఫ్ గారు అంటే అంతగా పరిచయం లేదు జనాలకి ఆ ప్యానల్ మీద వచ్చేస్తాడని ఒక హోప్స్ ఉంది జగన్ గారి ప్యానల్ మీద వచ్చేస్తాడు అంటే అంత ప్రభావితం చూపెట్టగలుగుతారా జగన్ గారు ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో చూపించగలుగుతాడు పశ్చిమ ఇక్కడ చూపెట్టగలుగుతారు చూపిస్తారు ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా అవసరం లేదు అక్కడ జగన్ గారి ఫేస్ ఉంటే చాలంటారు అంతేనా అది ఫేస్ జగన్ గారిదే అక్కడ మెయిన్ క్యాండిడేట్ ఎవరనేది కాదు సింబల్ కోసం వస్తుంది సో ఇప్పుడు జగన్ గారు అందించే సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి తప్ప అభివృద్ధి అనేది లేదని అంటున్నారు మీరేమంటారు ప్రస్తుతం అయితే అభివృద్ధి కూడా ఉంది పథకాలు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన ఇంకా ఫర్దర్గా చేస్తాడనే ఉద్దేశం ఉంది నెక్స్ట్ కూడా ఆయనే సీఎం అవుతాడనే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు నిన్న జరిగిన రాప్తాడ సభ మీరు చూశారు కదా అక్కడ అక్కడ ఒక డైలాగ్ కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే మీరు స్లీవ్స్ మడతపెట్టాల్సిన టైం వచ్చిందని చెప్పేసి జనాలు అన్నారు దాని కౌంటర్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కుర్చీని మడత పెడతామని చెప్పేసి అన్నారు సో ఈ డైలాగ్ వర్షన్ చూస్తాను మీకు ఎట్లా అనిపిస్తుంది రాజకీయ నాయకుల మధ్యలో ఇప్పుడు ఇలాంటి డైలాగులు లేవు కదా నీ మీద నేను చెప్పడం నా మీద నువ్వు చెప్పడం అది క్యాజువల్ అది దాంట్లో పెద్ద సమస్య ఏముంది అంటే ఇలాంటి డైలాగ్స్ అంతకుముందు లేవు కదా ఇట్లాంటివి అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయి లేడుగా ఫీల్డ్లో ఇప్పుడు ఫీల్డ్లో వచ్చాడని మాటలు ఇస్తుతాడు అంతే అంతకు మించి ఏమి ఉండదు సో మొత్తానికి అయితే రాప్తాడు సభ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది వెళ్ళండి బాగానే ఉంది ఓకే జగన్ గారు అంటే క్రౌడ్ పుల్లింగ్ చేయగలుగుతున్నారా గట్టిగా ఇంకా ఫర్దర్ టైం ఉందిగా చేస్తాడు ఇంకా అంత సమస్య లేదు అంటే ఇప్పుడు ఓవరాల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటారా అని నేను ముందే చెప్పేశాను ఆల్రెడీ వస్తుంది అని ఓకే నమస్తే అండి మీ పేరు నా పేరు సాజిద అండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఎలాగుందంటే చూస్తున్నారు బాగానే కానీ ఇక్కడ ఏం లేదు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు పథకాలు పిల్లలకి అమ్మఒడిలు అవి బాగానే పడుతున్నాయి కానీ అంటే స్థలాలు అవన్నీ కానీ మనకేం లేవు
ఇప్పుడు ఇక్కడ మట్టిలో ఇక్కడ కూర్చున్నాం రోడ్డు మీద, పట్టించుకునేవాడు లేడు. కానీ వస్తారంటే ఆయన బాగానే చూసేవాడు, బాగానే చూస్తున్నాడు, ఆయనే వస్తాడని అనుకుంటున్నారు. అంటే జగన్ గారు వస్తారు కానీ కొన్ని పనులు చేయాల్సి ఉంది అని అంటున్నారు. చేయాలి, అసలు ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదండి. మనకి మాత్రం ఏ పథకాలు ఇవ్వలేదు ఆయన. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చారు నాకు, అంతే. ఈయన మా ఇంటి ద్వారా మనకి ఏం వచ్చే లాభం ఏం లేదు. మా ఇప్పుడు మా ఇంట్లో నాకు మగం దిక్కు లేదు. నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, కానీ మనకు అనేది ఏమి లేదు. మాది ఏంటంటే ఎక్కడ ఇల్లుకి పెట్టినా క్యాన్సిల్ అయిపోతుంది. ఆయన వస్తాడంటే ఆయన మనకి ఏమి ఇస్తున్నాడండి, ఇచ్చేవాళ్ళకే ఇస్తున్నాడు. మాది అంటే మిగిలిన వాళ్ళకి వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి షేక్ అసీఫ్ గారు నిలబడుతున్నారు ప్రజెంట్. బ్రహ్మాండం తిరుగులేదు. ఎందుకండి తిరుగులేదు? అంటే ఆయన నుంచుంటే ఇంకా తిరుగులేదు, మాట్లాడే ఇంకా పనే లేదు. ఆసిఫ్ గారి నుంచి ఇంకా దిమ్మ కొట్టినట్టే, కానీ బాగా చూస్తాడు. ఆయన వస్తే చాలు, మాకు అదే కోరిక. షేక్ అసీఫ్ గారు రావాలని కోరుకుంటున్నాను. రావాలని కోరుకుంటున్నాను. ఆయన రావాలా ఎమ్మెల్యేగా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం నిలబడుతున్నారు కదా, ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయా? ఉండయండి, మనమే గెలిపిస్తామండి ఆయనకి. మనమే ముందు కూడా కార్పొరేటర్కి మనమే గెలిపించాము, ఇప్పుడు కూడా మనమే గెలిపిస్తాం. కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆయన పనితీరు ఎలా చేశారండి? బాగా చేశారు. నా పింఛన్ తెప్పించింది ఆయన. నా 7 సంవత్సరాలు పింఛన్ రాలేదు, ఆసిఫ్ గారు తెప్పించారు నాకు. ఆయన మాత్రం వస్తే నాకు మాకు హ్యాపీ. ఇంకా ఇప్పుడు ఆయన గురించి మీరు చెప్పండి ఒక మాట, ఏంటంటే ప్రజలతో ఎలా ఉంటాడు? ఎందుకంటే మీరు అంతకుముందు చూసారు కదా, ప్రజలతో ఎలా ఉంటారు? అందరితో కలిసిపోతారా? పేద ధనికని తేడా లేకుండా అందరితో బాగుంటాడా? ఆసిఫ్ గారు మా పరిపాలనలో తిరుగు లేకుండా బాగా చూస్తాడండి. మంచి ప్రజల్లో దూరిపోయి ఉంటాడు మనిషి. అంటే ఇప్పుడు బెల్లంపిల్లి గారు గెలిచినప్పుడే కనపడ్డారు, దాని తర్వాత కనపడలా ఏంటి అని కూడా అడగలేదు ఆయన. ఈయన మాత్రం ఈయన వస్తే మనకి మంచిది. ఆసిఫ్ గారు వస్తే మంచిది. ఆసిఫ్ గారు నాకు మాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఆయన వస్తే సార్. ఎందుకమ్మా మాకు ఇవ్వకుండా పర్లేదు, ఆయన రావాలని ఎందుకు కోరుకుంటున్నాను? ఆయన మనసు మంచిదండి. మంచి మనిషి, మంచి మంచిది. ఆడవాళ్ళకి బాగా తోడిస్తాడు ఆయన. ఆడవాళ్ళకి మాత్రం తోడిస్తాడు, కానీ దివ్యభేద గీద అని చూస్తాడు మనిషి. మనం ఎమ్మెల్యే కారులో తిరగటం అయ్యాలంటే ఏం లేవు. మనం ప్రజల్లో దూరి చేస్తాడు ఏదైనా. మనం మధ్యతరగతి వ్యక్తిలాగానే అందరితో కలిసిపోయి ఉంటాడు. కలిసిపోయి ఉంటాడు అందరూ. ఆయన దగ్గరే ఎక్కువ పని చేస్తారు, బాగా చూస్తాడు ఆయన. ఆయన వస్తే మంచిదండి. ఎందుకంటే మా పక్కనే ఉంటారు కాబట్టి, మా పక్కనే ఉంటారు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాను. అది ప్రజెంట్ మనం చిర్రావూరు అనే ఊర్లో ఉన్నాము. మనతో పాటు రాజశేఖర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, తనని కులం పేరు మీద టీడీపీ పార్టీ వాళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందో మనం అడిగి తెలుసుకుందాము. ఇంతవరకు ఇందులో ఈయన తప్పు ఉందా, వాళ్ళ తప్పు ఉందా, ఈయన ద్వారా అడిగి తెలుసుకుందాం, అలాగే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమైంది? నా పేరు మణిదోగ రాజశేఖర్, చిరావూరు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా. నేను ఎండి ఆపరేటర్, రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు జగనన్న రైస్. 2023 నుంచి నేను ఇప్పుడు జనవరి ఫిబ్రవరి దాకా చేస్తాను, విధులు చేస్తూ ఉన్నాను. అలాగే యథావిధిగా రైస్ అంతకుముందు ఓసీ క్యాండిడేట్ ఇస్తూ ఉండేవాడు చిరావూరులో. బియ్యం అయిపోయి రిజైన్ చేశాడు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా, ఖాళీగా ఉండను అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇలా పోస్ట్ ఖాళీగా ఉందో చేసుకోమని జాబ్ ఇచ్చారు నాకు. అలా చేస్తూ ఉండగా జనవరి రెండో తారీఖున బియో చౌదరీస్ ఏరియా నుంచి ట్యాంక్ బండి నుంచి క్లస్టర్ నెంబర్ 12-4 కుమార్ ఆంజనేయులు పద్మావతి ట్యాంక్ బజార్ నుంచి బొడ్రాయి వరకు డిస్ట్రిబ్యూషన్ చౌదరీస్ ఏరియా మొత్తం, అది ఓసీ ఏరియా అయితే రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి వాళ్ళ సింగిల్ కార్డు ధనీకల ప్రమీలా రాణి వాళ్ళ మనవరాలు బొల్లు జాహ్నవి. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది పొద్దున పూట రైస్ ఇస్తూ ఉంటే. సర్లే ఆ అమ్మాయి అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తుంటే మా మనవరాలు లేదు బాబు, రైస్ ఇవ్వాల్సిందే అన్నాడు. అలా కుదరదమ్మా, మనిషి ఉంటే మేము తమ్ముంటేనే రైస్ ఇస్తాము, ఆ మనిషి బాగా కనిపించాలి, లేకపోతే లేదు అది. మేము 10 రోజులు చిరావూరులో రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి మా రైస్ బండి ఆడడం కనబడింది కాబట్టి వచ్చి మీ అమ్మాయి వచ్చి తమ్మేసి బియ్యం తీసుకోవాలి చెప్పాం మేము. దానికి ఆహా అలా కుదరదు బాబు, నేను వేపిస్తాను బాధ్యత నాది అని ధనికల ప్రమీల రాణి ఉంది. అలా కాదమ్మా సరేలే అని ఆమెకి నాకు వాగ్దానం జరిగింది. సరే నేను మర్చిపోతాను, మీరు కూడా ఆడవిలో మర్చిపోతారు, తీసుకుంటారు. నాకు రైస్ కార్డ్ ఇచ్చారనుకో, నేను నాకు గుర్తుండేది, మీకు ఫోన్ చేస్తాను మీరు అక్కడ ఉన్నా, మీరు వచ్చి మాకు తమ్మేస్తారు మా అభ్యర్థి సర్లే అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ధనికల ప్రమేళ రాణి కార్డు ఇచ్చింది. సరే కార్డు ఇచ్చారుగా బాబు వేపిస్తారులే అని
తీసుకున్నాం. తీసుకున్నా వాళ్ళ ధనికల ప్రమేళారాణి వాళ్ళ అమ్మాయి సుజాత, బండ్లమూడి సుజాత వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె వాళ్ళ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ అమ్మాయి సింగిల్ తమ్ము, వాళ్ళ మన వాళ్ళ అమ్మాయిది. అయితే ఆమె వచ్చి 5 కేజీల బియ్యం కోసం కార్డు ఇస్తాను అని చెప్పి అలా ధనికల ప్రమీల వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మగారిని తిట్టింది. బియ్యం కార్డు కోసం రైస్ కోసం కార్డు ఇస్తామమ్మా అని సర్లే తీసుకుంది. ఎందుకలా మీరు అరుచుకోవడం ఎందుకులేమ్మా అని కార్డు ఇచ్చేసా. సరే ఈ భరోసా కార్డు ఇచ్చారు కదా తమ్మి ఎవరన్నా చేపిస్తారని బియ్యం ఇచ్చి ఆడపిల్లని, ఆడపిల్ల మన నలుగురిలో మన ఆడపిల్ల కదా నలుగురిలో రకం ఉండదు కానీ మన భరోసా ఇచ్చేసాం. సర్లే జనవరి నెల మొత్తం డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నా ఏమో తమ్మేయాలి మనకు వచ్చి తమ్మేయకోకుండా సర్లే అని మేము మర్చిపోయి మెల్లింపూడి చిరావూరు మెల్లింపూడి రైస్ ఇస్తూ ఉన్నాం. మెల్లింపూడి వెళ్ళిపోయాం ఎడావిళ్ళు. సరే ఇలాగే 2 ఫిబ్రవరి నుంచి మళ్ళీ రైస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం వాళ్ళ ఏరియాలో నుంచి చేస్తూ ఉండగా మళ్ళీ ఈ నెల కూడా అమ్మాయి లేదు కాలేజీకి వెళ్ళింది. మా అమ్మాయి ఇలా కొన్ని మీరు వస్తున్నారండి బాబు అని ప్రతి మళ్ళీ వాగ్వాదం జరిగింది. అదేందమ్మా అందరూ ఉన్నారు కదా మీ బజార్లో, మీ అమ్మాయి ఒకటే కలిగింది, మీ అమ్మాయి మొన్న చెప్పినట్టు చేయమ్మా అలాగా మేము మొన్న రైస్ ఇచ్చాం మీకు మాకు ద్వారా తంబేలా మళ్ళీ మళ్ళీ ఇవ్వమంటున్నారు ఎలా కుదరదు నాకు నాకు వచ్చి 20 కేజీలు నేను 15 కేజీలు తీసుకుని 5 కేజీలు మినాయించుకున్నాను డీలర్కి అప్పు చెప్పాను షార్టేజ్ వచ్చిందని చెప్పాను. సర్లే అని చెప్పేది ఆమె 15 కేజీలు వస్తాయి దరిగల ప్రమేళారానికి వాళ్ళ ఆమెది వాళ్ళ వాళ్ళ అయింది వాళ్ళ అత్తగారు కలిపి 15 కేజీలు. సర్లే నాకు పోయిన నెల జనవరి నెలలో మీరు నాకు 5 కేజీలు బాకీ ఉన్నారు అవి నేను మినాయించుకుంటున్నాను అని చెప్పేసి 15 కేజీలు వస్తుంటే 5 కేజీలు మినాయించుకున్నాను. అది 10 కేజీలు బియ్యం వస్తుంటే నువ్వే ఆర్డర్ బియ్యం రైస్ ఆపడానికి నీ అమ్మ 3 సమ్మెత్తావు ఆడమ్మ 3 సమ్మెత్తాడు ఎవడర్ మిమ్మల్ని ఉద్యోగాలు పెట్టింది మా దిగిన కొడకల్లారా మేము నుంచోమంటే నుంచోవాలి నుంచి కూర్చోండి కూర్చోవాలి మీ బతుకులు ఎన్న వాళ్ళు ఇంకా 2 నెలలరా ఉండేది ఇక్కడ లోకేష్ గెలుస్తాడు పైన ఉండేది మాది అధికారం ఉండేది మీ రోడ్ల మీద ఎలా తిరుగుతావు చూస్తాము అని జగన్మోహన్ రెడ్డి వారం ఇక్కడ ఈ వారం చూస్తాము నువ్వే కొంచెం పార్టీలో యాక్టివ్గా తిరుగుతుంది అని ధనికుల ప్రమేళారాణి ఆయన వచ్చి రామప్రసాదరావు హర్షవర్ధన్ చౌదరి వచ్చేసి చొక్కా పట్టుకు లాక్కి కింద పడేసి కొట్టేశారు బాగా 9 మంది మొత్తం ఆడళ్ళు 1 4 మా కూడా 5 కలిసి అక్కడ చేసి వీళ్ళు వాలంటీర్లు కూడా ఉన్నారు పాపం వాలంటీర్ కుమారంజలి హ్యాండిక్యాప్డ్ వాలంటీర్ వచ్చేసి పద్మ వాళ్ళ పద్మావతి ఆమె ఆడపిల్ల ఆమె కూడా కొంచెం వాళ్ళు పక్క వెళ్ళిపోయారు పక్కనే వెళ్తున్న బాజీ లాయర్ బాజీ గంగాధరరావు బోయిని కోటేశ్వరరావు చల్లపల్లి నాగేశ్వరరావు వాళ్ళు హెల్ప్ చేసి ఆ పేరేంటో ఎలా చేస్తున్నారు తప్పది అని అడిగారు. సర్లే అని చెప్పేసి వాళ్ళు కొంచెం వాళ్ళ నుంచి వాళ్ళు నన్ను వాళ్ళ మీద నుంచి కాపాడారు. కాపాడి ఆయన అడిగారు మన జగన్మోహన్ రెడ్డి రైస్ బళ్ళు ఉంటాయి కదా ఎండి ఆపరేటర్ రైస్ బళ్ళు వాటి మీద రైస్ బొమ్మ బండి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది. ఏంట్రా ఎలక్షన్ ఈ రైస్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయితే మీరు ఇంకా బొమ్మ వేసుకుని తిరుగుతున్నారు ఏంట్రా ఇంకా ఎన్నాళ్ళు ఉండేది మీరు ఇంకా ఆ బొమ్మ క్లోజ్ చేయాలరా మీరు అని ప్రతి నెల నుంచి మాకు ఎలిగేషన్స్ వస్తామండి వాళ్ళు మొత్తం ప్రతి నెల సరే చతురుగంటున్నారు అని చెప్పేసి నెల గట్టిగా బాగా తిరగబడ్డారు బాగా కొట్టి లాగారు. అంటే మిమ్మల్ని ప్రధానంగా దూషించిన కులం పేరు మీదనే? కులం పేరు మీదే. అంటే మేము దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి వాళ్ళకి చౌదరీస్ నారా లోకేష్ రెడ్ బుక్లో ఉందంట వాళ్ళ రెడ్ బుక్ కాబోయే ఎమ్మెల్యే కాబట్టి మనల్ని బెదిరిస్తూ ఉన్నారు. అంటే బంగళూరు కాబోయే ఎమ్మెల్యే కాబోయే సీఎం చంద్రబాబు అని నన్ను ఇలా బెదిరిస్తూ ఉన్నారు. నీ పేరు రెడ్ బుక్లో ఎక్కించాము నిన్ను కూడా చిరావూరులో వచ్చారు మా కుల వాళ్ళు వచ్చారు అలా కొంచెం కొడదామని వచ్చారు అలా తప్పమ్మ అది మన రాజ్యాంగం కల్పించిన మన హక్కులు ఉన్నాయి మన చట్టపారం స్టేషన్కి వెళ్దాము వాళ్ళు తీసుకున్న చర్యలు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని ఆపేసాం మేము మా వాళ్ళు వచ్చారు కొడదామని వాళ్ళు తప్పని చెప్పి నేను ఆపాము. ఈ రోజుల్లో కూడా కులం పేరు మీద దూషిస్తుంటే నీకేమనిపించి ఒక చదువుకున్న యువకుడిగా నేను డిగ్రీ వరకు చదువుకున్నా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు నన్నే అన్నారు రేపు పొద్దున ఇంకోవాలంటారు రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇలాగ ఎస్సీఎస్టీ మాలామాదిగల కాలేజ్ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు కొంచెం మమ్మల్ని కొంచెం లేపుతున్నాడు ఎస్సీఎస్టీ సమాజ వర్గాన్ని కొంచెం లేపుతున్నాడు ఇది అన్ని వర్గాల్లో అన్నిట్లో కొంచెం పైచేగా చేస్తున్నాడు మా అందరికీ ఎమ్మెల్యే అని ఎంపీలు అని వేస్తూ ఉన్నారు కొంచెం మాకు కొంచెం బలం పార్టీ బలం కొంచెం అందుకుంటున్నాయని కదా. జగన్ గారు ఇప్పుడు బీసీ ఎస్సీఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎక్కువగా. ఓకే అదొకటి వాళ్ళని బాగా లేపుతున్నాడు ఇంకా మనల్ని తొక్కుతున్నాడు ఎక్కడ ఉండాల్సి ఊరి చివరి ఉండాల్సింది తీసుకొచ్చి ఊళ్ళో పెట్టాలని ఇలా చేత అన్నారు. మీరు నువ్వు ఒకటే రైస్ నువ్వు నేను తీసుకోవాలా అని చాలా ఇబ్బందిగా నానా రకాలుగా బూతులు తిట్టారండి కులని చాలా ఇబ్బంది పెట్టించారు. ఈ రోజుల్లో కూడా మాట్లాడడం చాలా బాధ చాలా బాధాకరంగా ఉంది. ఏది ఇంత డెవలప్ అవుతున్న నాగరికత తెలుసుకున్న ప్రజలు అయినా కూడా రాజధాని ఏరియాలో అన్నట్టుగా ఇది
ఇప్పుడు దీని గురించి ఇప్పుడు మేము కొట్టినప్పుడు కానీ మీ బాధ కానీ తీవ్రంగా మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు. ఇంతవరకు ఇది ఫిబ్రవరి 2 జరిగింది, ఇంతవరకు ఏ స్పందన లేదండి. నారా లోకేష్ కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మన నా మీద తప్పుడు కేసు పెట్టారు. ధనికుల ప్రమేలారని 50 సంవత్సరాలు ఆమె చేయబట్టుకుని లాగానంట, అది అలా పెట్టారు. అదొకటి దీనికి నారా లోకేష్ గారు మన తాడేపల్లి పిఎస్కి ఫోన్ చేసి ఎస్పీ గారి ద్వారా వాళ్ళ కేసు కట్టించాడు. ఇది వాళ్ళు మేము పొద్దున్నే మేము బాధితులు కాబట్టి పొద్దున్నే సాయంత్రం రాకున్నాము. వాళ్ళు ఇది 1 గంట నిలబడి ఇంటికి వచ్చేసారు, వాళ్ళ కేసు కూడా ఫైల్ చేయించారు. అది మీరు చేసిన కేసు ఫైల్ అయిందా? మాది ఎఫ్ఐఆర్ ఫైల్ మాది అయింది, వాళ్ళు అయింది. వాళ్ళు మనుషులు లేకుండా ఎఫ్ఐఆర్ అయింది, అలా అవ్వకూడదు కదా. వాళ్ళు సీఏ గారి మాట్లాడాలి కదా వచ్చే వాళ్ళని. వాళ్ళు ఏ సమాజం ఒక ఏది ఒక లెటర్ రాసి వెళ్ళిపోయి తీసేసుకుంటారు, తీసేసుకోరు కదా. వాళ్ళని అడిగి పిలిచి అడగలరు. వాళ్ళు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు మార్నింగ్ వెళ్తే నాని మార్నింగ్ వెళ్ళి సాయంత్రం 6:30 దాకా ఆడ ఉన్నాం. వాళ్ళు 1 గంట నిలబడ్డారండి, వచ్చి ఎఫ్ఐఆర్ రాసి వెళ్ళిపోయారు. పోలీస్ ఆఫీసర్లు ఇట్లా బెదిరించి కేసు వాపసు తీసుకునేమని అన్నారా? అదేం జరగలేదు, మన డిఎస్పీ గారు వచ్చారు, ఇంటర్గ్రేషన్ చేసుకుని వెళ్ళారు. అది ఇది తర్వాత ఏం ఏమైందో చూస్తా ఉన్నాను నెక్స్ట్. అది నీకు కొంచెం వాళ్ళంటే కొంచెం ధనికులు కాబట్టి డబ్బు పెట్టి మేనేజ్ చేస్తున్నారు. మా స్తోమత లేదు నాకు, నేను ఇలా రైస్ బండి 18,000 శాలరీ వస్తాయి మాకు. ఆ శాలరీతో నెలకు వచ్చి 3,000 అవుతుంది, కుర్రోడికి 5,000, ఆయిల్కి పెట్రోల్కి 3,000 అవుతుందండి. కుర్రోడికి వచ్చి 5,000, ఇది లేబర్కి వెల్ఫర్కి వచ్చి, మా మిగిలిన 10,000 20 రోజులు కష్టపడితే ఇంకా ఆ డబ్బులతోనే ఇల్లు గడుపుకోవాలి. అంటే ఇప్పుడు పేదోళ్ళు ఉన్నంతసేపు మనకు న్యాయం జరగట్లేదు, అలాగే మాటలు కూడా వస్తున్నాయి. న్యాయం అది అండి, టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇంకా మళ్ళీ నా వెనక్కి వెళ్ళిపోతామని భయం వస్తుంది ఇంకా మాకు. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు ఆర్కే గారు చేరడం జరిగింది, ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ రాజకీయం నేర్పించుకునే అవకాశం ఉందండి. ఇప్పుడు మొదటిదాకా కొంచెం స్లో అయింది, ఇప్పుడు కొంచెం ఆర్కే గారు ఎమ్మెల్యే ఆలా రామకృష్ణారెడ్డి గారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలాగుందో మళ్ళీ క్యాడర్ మళ్ళీ ఎత్తుకుందాం. అది ఇప్పుడు ఈ సమస్యను మీరు ఆలా రామకృష్ణ గారు ఇంత ఇప్పుడు వరకు మా ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి ఇన్ఛార్జే కాబట్టి గంచరంజ గారి దగ్గర తీసుకెళ్లేదు. మన ఎమ్మెల్యే ఆర్కే గారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్ళాలని చూస్తున్నాం. డెఫినెట్గా వెళ్ళిపోతాం. రావుల్లో మొత్తం మా వాళ్ళందరికీ కలిశారు, మళ్ళీ ఎమ్మెల్యే అలా రామకృష్ణారెడ్డి గారు వచ్చారు, నీ న్యాయం జరిగిద్దరా అని చెప్పి నన్ను కొంచెం ఈరోజు ఈరోజు న్యూస్ తెలిసింది. గుంటూరు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు డేవిడ్ రాజు గారు ఉన్నారు కదా ఇక్కడ, అది ఇంకా వాళ్ళ కోఆర్డినేటర్ బాపట్ల మన నందిగామ సురేష్ గారు ఎంపీ గారు కూడా వచ్చేసి ఇలా మొన్న మీటింగ్ పెట్టి చెప్పాడు. ఆయన కలిసాం మళ్ళీ చిరావురు వచ్చి ఇలాగ మాట్లాడారు, ఇలా ఎస్సీల మీద నా మీద ఇలా దాడి చేశారు, మమ్మల్ని ఇలా చిత్రహింసలు పెట్టారు, ఇప్పుడు మీరు మళ్ళీ మా ఓడిని ఇలా చేశారు, ఎక్కడైతే పొరుగు పోయిందో వాడే మా ఓడి ఆడ మళ్ళీ తల ఎత్తుకుడు చేస్తామని మా కొంచెం మాట్లాడలేరు. కొంచెం నాకు కొంచెం గుండె దగ్గర అని చెప్పలేరు అన్నారు, కొంచెం గుండె దగ్గర నుంచి వెళ్ళాడు. ఇప్పుడు నమ్మకం అయితే ఉంది నాకు, అలా కరెక్ట్గా శిక్ష పడిద్దాన్ని. ఇప్పుడు మా ఆల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఈ వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చేపిస్తారు అనుకుంటున్నాం. ఏం చేస్తుంటారు ఇక్కడ? వాలంటీర్. వాలంటీర్ మీ చిరావూరులో ప్రజలందరికీ కూడా మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరిగా పనులు అందుతున్నాయా లేదా? ప్రతి పేదవాడికి ప్రతి గడపకి ప్రతి సంక్షేమ పథకం అందుతుంది జగనన్న గారి సారథ్యంలో. ప్రతి వాలంటీ ప్రతి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వాతాతలకి ప్రతి ఒక్కరికి మొదటి నెల ఫస్ట్ తారీఖు ఉదయాన్నే సూర్యుని ఉదయించకు ముందే ప్రతి ఒక్కరికి అవ్వాతాత అకౌంట్లోకి అమౌంట్ వేసినట్టుగా ప్రతి ఒక్కరికి మేము అమౌంట్ అందజేస్తాం. పండగ అయినా కానీ ఆదివారం అయినా కానీ సంక్షేమ పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వాతాతలు ఎంతో సంతోషంగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట అనడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ గురించి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు అందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి అనడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు విశ్వసిస్తారా? విశ్వసించు. ఒకసారి అన్యాయం అన్న వాళ్ళు వాలంటీర్లు ఇప్పుడు న్యాయం పరంగా ఎలా అవుతారు? ఇప్పుడు ఈ వ్యవస్థ నచ్చే కదా పవన్ కళ్యాణ్ గారు మాట మార్చింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీరు తీసుకునేటట్టు లేదంటారు? తిరస్కరిస్తాం వాలంటీర్ ద్వారా అయితే. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ సంఘం అదే వాలంటీర్ తరపున మేము తిరస్కరిస్తాం పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాటు అదే
ఎవరు లేని టైంలో తలుపులు కొడతారా, మీరు బియ్యం బస్తాలు మోసేవాళ్ళు, మీకు 5,000 ఇది ఇచ్చేదని ఎగతాళి హేళనగా మాట్లాడిన వారే ఇప్పుడు మా వాలంటీర్ వ్యవస్థ మంచి అనేదంటే, అంటే జగనన్న గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు నచ్చే కదా వాలంటీర్ వ్యవస్థ, మీకు నచ్చి ఇదంతా సంక్షేమ పథకాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు ఉంచాలని కొనసాగించాలని కోరుకుంటున్నారు మీరు కూడా. ఇప్పుడు ఆర్కే గారు ఈరోజే ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఎవరున్నా కానీ లేకపోయినా జగనన్న బొమ్మ పెట్టుకొని మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న ద్వారా ఏ వ్యక్తితో మాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందింది మంగళగిరి నియోజకవర్గంలో కానీ. ఏ ఒక్కరు ఇప్పుడు వ్యక్తితో సంబంధం లేకుండా జగనన్న చూసి ఓటేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ చిరావూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యువకుడిని కులం పేరు మీద కొట్టారని చెప్పి జరిగింది, అది నిజమేనా? మీరు చెప్పకూడదా, కంటిన్యూ ఉండాలి, ఎడిటింగ్లో తీసేస్తారు ఇది. సో ఇక్కడ చిరావూరులో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి ప్రజల్లో అభివృద్ధి పనులు అంటే ఈ డొంక రోడ్లు, ఆర్కే గారి ద్వారా డొంక రోడ్లు, మెయిన్ సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ, ఈ రీసెంట్గా కర్ణం గారింటి దగ్గర నుంచి సిసి రోడ్డు, ఆ రెండు టవర్లు, అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి మాలిపల్లి ఆర్చీ వరకు సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. వెలువోలు సుబ్బారావు గారి నుంచి వెలువోలు పూర్ణచంద్ర గారి ఇంటి దగ్గర నుంచి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం అనేది, నాడు నేడు కింద స్కూలు ఆవరణ నుంచి పునర్నిర్మాణం చేయించడం జరిగింది. మొత్తానికి అభివృద్ధి పనులు బాగానే జరిగాయి సార్. ఇక్కడ ఈసారి ఎన్నికలలో జగన్ గారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? జగన్ గారి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారి ప్రభుత్వమే వచ్చింది అంటున్నారు 100%. కాకపోతే మా ఊర్లో కొంచెం తేడా ఉంది, పార్టీ నాయకులు కొద్దిగా విభేదాలు చూపించి ఇక్కడ మాలిపల్లి మాదిపల్లి కొంచెం తేడా తగులు వచ్చాయి చేసి పట్టించుకోలేదు నాయకులు ఎవరు. మామూలుగా అయితే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగానుంది, అన్నీ అభివృద్ధి అంటే అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి, కుల మతం లేకుండా అన్ని అందరికి వస్తున్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి, అందరికి బాగానే వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కువ పథకాలు వచ్చాయా పేదలకి? లేకుండా అప్పుడు ఇవన్నీ లేవుగా, అప్పుడు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవన్నీ పథకాలు లేవు. ఇప్పుడు జగన్ గారు వచ్చినా ఇవన్నీ కొత్తవి పెట్టాడు, అమ్మఒడి అనే ఫీజు రీఎంబర్స్మెంట్, వాలంటీర్లు పెట్టి అన్నీ ఇంటి దగ్గర వచ్చి ముసలి డబ్బులు అవన్నీ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ పథకాలు పెట్టడం వల్ల ప్రజలకు మీకు ఎక్కువ శాతం పేద ప్రజలకు యూజ్ ఉందంటారా? అసలు యూజ్గా ఉందిగా, మరి పేదలకే, పేదలు కొద్దిగా డెవలప్మెంట్ అవడానికి కొంచెం సహాయపడుతున్నాయి కదా. ఎందుకంటే అన్ని పథకాలు ఉంటే 75,000 అట్లా వస్తున్నాయి కదా, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హోళ్ళు అట్టా అంటూ ఉంటారు, హోళ్ళు ఎట్టా అంటూ ఉంటారు. పేదోడికి ఏదోడు వచ్చినాటికి వచ్చినాయి అని చెప్పి అని చెప్పుకుంటాడు కదా. రైతు ఏమైనా ఉండవాడి దగ్గరికి ఉండవాడికి ఆడికే బాధలేదు. పేద అంటే 75,000 ఒక కుటుంబంలో అన్ని రకాల పథకాలు వస్తే 75,000 వస్తాయి, ఆడికి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడతాయిగా. ఇప్పుడు ఆర్కే గారు రీసెంట్గా మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో, సో దీనికి ఎట్లా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు? సంతోషంగానే ఉన్నారు, ఆర్కే గారు వస్తే అది సంతోషంగానే ఉన్నారు. అంటే ఒకసారి కాదు ఒకసారి అయినా ఉపయోగపడతాడు అనేది ఆలోచన ప్రజల్లో ఉంది. పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది ఆర్కే గారు రావడం అనేది చూడాలి. ఎందుకంటే ఈ మొన్నదా బాగుంది, ఆయన వెళ్ళిపోయిన కొద్దిగా ఈ జనాలు కూడా ఆర్కెళ్ళాడు మన నియోజకవర్గంలో నుంచునోడు ఎవడు ఉన్నాడు గట్టివాడు అని చెప్పి ఇబ్బందిగా ఉండరు. కానీ ఈరోజు వచ్చారు కదా, ఇక రాబోయే కాలం మరి ఎట్టుంటుందో చూడాలి. ఇష్టంగానే ఉంది, అదే మంచిదే వస్తే. ఎందుకంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే మరి టీడీపీ ఈ నియోజకవర్గంలో ఎదుర్కోవాలంటే ఆర్కేనే. వ్యక్తిత్వం ఎట్లాంటిదండి? అసలు ఆయన వ్యక్తిత్వం ఏమైనా బాగానే ఉంటాడు, అందరితో సహృదయంగానే ఉంటాడు, అందరితో అందరినీ కలుపుకొని పోతాడు. కాకపోతే వాళ్ళ వ్యక్తి కదా ఏమంటే తెలియదు కాబట్టి వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు. మంచి అందరిని పలరిత్తమని ఏదైనా కానీ మాకు కూడా శ్మశానం తగ్గిపోతే మాకు కూడా చేశాడు. కాకపోతే నిధులు రానికుండా ఇక్కడ లోకలోళ్ళు కొంచెం నాయకులు ఆపారు. ఆయన దగ్గర నుంచి బాగానే ఉంది, ఆయన దగ్గర అయితే బాగానే ఉంది, మామూలు రెస్పాన్స్ బాగా చేసుకున్నాడు, అంతా మాకు ఓకే చేపించాడు కూడా. అయితే పూర్తిగా తెలియదు మాకు, ఊరికే 2,00,000 శాంక్షన్ అయింది అన్నారు. ఆయన వెళ్ళిపోయినాక ఈ శాంతం ఆపేశారు, శ్మశానం డెవలప్ చేయలే ఆపేశారు. మాకు మాలకి మాదిలకి శ్మశానం లేదు, ఎస్ఎన్ ల్యాండ్ ఉంటే దాంట్లో మేము వదిలిపెట్టుకున్న దాన్ని కూడా డెవలప్ చేయకుండా ఇక్కడ లోకల్ నాయకులు ఆపించారు. ఆర్కే అయితే సమ్మతం అందరికీ మంచి, ఆయన రావడంతోనే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది, ఉత్సాహంగా ఉంది అందరికీ అది.